మరో 3 వారాల్లో జాన రెజినానే ఇద్దరికి ఈ దేవుని సన్నిధిలో వివాహం జరగబోతోంది. ఇందుకు ఎవరైనా అభ్యంతరము కానీ అసమ్మతిని కానీ తెలియజేయాలి అనుకుంటే దానిని నాకు కానీ లేక ఈ సభ్యులకు కానీ ఉత్తరము ద్వారా తెలియజేయవలెను. ఇది వీరికి మొదటి ప్రకటన. వచ్చేవారం జాన్ రెజీనా అనే వీరిద్దరికి ఈ దేవుని సన్నిధిలో వివాహం జరగబోతోంది. ఇది వీరికి 3వ ప్రకటన. I'm Sebastian, hi. Coming from France. Oh, hi! So sweet of you. Sorry, I didn't get your name. My name is Caroline. Oh, that's good. Nice to see you, baby. What? Huh? Sarsi? Right. సడన్ గా హైవే లో అడ్డం వచ్చే దున్నపోతుల సెటప్ చేసుకునే టైంలో వచ్చావేరా? జాన్ కనపడటం లేదురా, 1 అవర్ గా నీకోసం వెతుకుతున్నా. రే జాన్ కావాలంటే జాన్ కోసం వెతకాలి, కానీ నా కోసం వెతకడం ఏంట్రా? టారు డబ్బా క్రిషానా. జాన్ కనపడలేదు సార్ది. నువ్వు బాత్రూమ్ లో చూసావా? చూసా, చేయకొస్తున్న గుర్తులు లేవు. నువ్వు మేడ మీద కిటికీలో చూసావా? చీర కట్టి దిగినట్టు లేదురా. ఎక్కడికి వెళ్ళుంటాడు? సరే రండి, వైన్ షాప్ వెళ్తాం. నన్ను మరీ కంపెల్ చేయకు, ఒక్క బీరే తాగుతాను. కొట్టానంటే పళ్ళు రాలుతాయి. పెళ్ళి అయిపోద్దనే టెన్షన్ లో ఉంటే ఇది బీర్ కావాలంట. ఆడు వైన్ షాప్ లో ఉన్నాడేమో, చూద్దాం రండి. పద ఏంట్రా, ఏమైపోయారా? తమ్ముగుడ్డంకి వెళ్ళాను. నేను బయట చూడలేదురా. రెజీనా అనే వీరిద్దరికి వివాహం జరగబోతోంది. ఇందుకు ఎవరైనా అభ్యంతరం కానీ అసమ్మతిని కానీ తెలియజేయాలి అనుకుంటే ఇప్పుడే తెలియజేయాలి, లేదంటే ఇక ఎప్పటికీ అది చల్లదు. సభ్యులకు కృతజ్ఞతలు. జాన్ అనే నీవు రెజీనాని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నావా? జాన్ అనే నేను రెజీనాని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను. సంతోషం. రెజీనా అనే నీవు జాన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నావా?
రెజీనా అనే నేను, సూర్యాని. సభ్యులకు నా క్షమాపణలు. రెజీనా అనే నేను జాన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను. దేవుని సభాని అంగీకరించి సంతోషం. జాన్, విడిచి ప్లీజ్ కొంచెం వెళ్ళవే, మే సమ్డే నా లైఫ్ నుంచి ప్లీజ్ కొంచెం వెళ్ళవే. లవ్ అంటే అని సర్దుకోండి. ఓకే బ్రో, ఓకే బ్రో, పోవే. లైఫ్ అంటే రోలర్ కోస్టర్ బాట, బంధాలే కరెంటు తీగలంట, మారజు మెడన్ హెవెన్ నా కాదు కాదే. నిన్న పెళ్ళయిందో లేదో ఇంతలోనే ఆఫీస్కి వచ్చే వెంటే అది కొంప మునిగిపోయినట్టు. ఏయ్, నిన్న నైట్ ఏంటే పళ్ళు నొప్ప? నోరు మూసుకుని పంచి. మా బావగారికి నిన్న ఫస్ట్ నైట్ 5వ తరగతిప్పుడే ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం, అన్ని గుర్తుకొచ్చుంటాయి. ఐ థింక్ అన్ని విధాలా సుఖపడి ఉంటాడు. ఏం జరగలే. ఏం బావా, పంచదాలేని పాయసం తగవా? ఏం జరగలేదని చెప్పానుగా. రేయ్, నీ కథలు నా దగ్గర. చిన్న వయసులో జగన్మోహిని సినిమాని నేను చూసి భయపడుతుంటే నువ్వు జయమాలిని నడుమును చూసి ఎమ్మ స్ట్రక్చర్ అన్నవాడివి. నిన్న వెళ్ళి నీ పని చూసుకుంటావా? అనవసరంగా పిచ్చివాగుడు వాక్కు. అడ్డమైన వెదవులకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సార్, ప్రొఫెషన్ ఇస్ మై ఫస్ట్ వైఫ్ సార్. సూపర్ అబ్బా, 5000 ఇంక్రిమెంట్. థాంక్యూ, తీసుకుంటాను. రేయ్, 50 లక్షల రూపాయలు ఖర్చు చేసి నీకు పెళ్లి చేస్తే అక్కడ ఉద్యోగం మాని పోయి పోయి 5000 రూపాయలు ఇంక్రిమెంట్ ఇక్కడ పని చేస్తావా? సార్, యెస్టర్డే నైట్ వాట్ హ్యాపెండ్? అడ్డమైన వెధవలకు సమాధానం చెప్పు. ముళ్ళు లేని పందిమోహం ఆడుతుంది, సమాధానం చెప్పు. పందిమోహాలు చెప్పు. అడ్డమైన పళ్ళి పంపరీ.
తాగొచ్చావా? ఫుల్గా తాగొచ్చాను. ఏం చేస్తావు? ఏంటి ఏమి చేయను, శుభ్రంగా పై బొమ్మంటాను. రాత్రి కాల్ చేసి ఏదేదో వాగావు, నాకేం అర్థం కాలేదు. ఆ టాపిక్ వదిలే. పర్వాలేదు చెప్పు. ఇప్పుడు నువ్వు నీ ఇంట్లో ఉన్నావు. అవును ఉన్నాను. ఎంత కట్టుకున్న మొగుడైనా అర్ధరాత్రి తాగొచ్చి నానా గొడవ చేసి నీ పక్కొచ్చి పడుకుంటే ఎలా ఉంటుంది నీకు? తప్పైనా సహించక తప్పదే. నే సహించలేనే. పెళ్లికి ముందున్న స్వేచ్ఛ పెళ్ళయ్యాక ఉండదు. అడ్జస్ట్ అయిపోవడమే లైఫ్. నేను కోరుకుని చేసుకోలేదే ఈ పెళ్ళి. నీ మాటలను బట్టి చూస్తుంటే డైవర్స్ తీసుకునేలా ఉన్నావు. లేదు మీనా, నేను మా నాన్న కోసమే ఈ పెళ్లి ఒప్పుకున్నాను. ఇప్పుడు డివోర్స్ తీసుకుని ఆయన మనసు కష్టపెట్టలేను. కానీ నాకు నా లైఫే నచ్చలేదు. వాడిని చూస్తే ఒళ్ళు మండుతోంది. కానీ నువ్వు తలుచుకుంటే నాకు హెల్ప్ చేయొచ్చు. ఏ హాయ్, నేను ఎండి గారితో నీ ట్రాన్స్ఫర్ గురించే మాట్లాడాను. నేను ఇక్కడ అస్సలు ఉండలేకపోతున్నాను. నువ్వేదో చెప్పి నన్ను కన్విన్స్ చేయకు. US, Australia, even if it's Somalia, I'm okay. ముందు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. హే బేబీ, నా హార్ట్ విడిచి ప్లీజ్ కొంచెం వెళ్ళరే. మే సమ్డే నా లైఫ్ నుంచి ప్లీజ్ కొంచెం వెళ్ళరే. లవ్ అంటే టామ్ అండ్ జెర్రీ ఆట, లైఫ్ అంటే రోలర్ కోస్టర్ బాట. బంధాలే కరెంటు తీగలంట, మారజు మెడన్ హెవెన్ నా కాదు కాదే. మంచి నీళ్ళు కావాలి. హే బేబీ, నా హార్ట్ విడిచి ప్లీజ్ కొంచెం వెళ్ళవే. మే సమ్డే నా లైఫ్ నుంచి ప్లీజ్ కొంచెం వెళ్ళవే. టామ్ అండ్ జెర్రీ ఆట, లైఫ్ అంటే రోలర్ కోస్టర్ బాట. బంధాలే కరెంటు తీగలంట, మారజు మేడన్ హెవెన్ నా కాదు కాదే. సరిపోతే అందరూ కాస్త ఊరుకోండయ్యా. ఇలా చూడమా, అసలు మీ వారి ఉద్దేశం ఏమిటి? మా ముద్దు పప్పి, మా ఇంటి డాగ్గు, అది కూడా పక్క వీధిలో ఉన్న గ్రౌండ్కు పోయే ఉత్సవోస్తుంది. కానీ మీ ఆయన మా ఇంటి వాకిట్లో అతి జుగుప్సగా కక్కి కక్కి వెళ్ళాడు. పాతిక మంది వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు. మీ ఆయన ఏమన్నా చిట్టి పాప అనుకున్నావా?
ఫ్లాట్ ఫ్లాట్ కు వచ్చి ఇబ్బంది కలిగిస్తున్నాడు. నేను పోలీసులు కంప్లైంట్ చేస్తాను. మీ ఇంటి కొళాయిలో నీళ్లు రావటం లేదని బామ్మగారు అరుస్తున్నారు కదా, నన్ను సర్వీస్ చేయమంటారా అనడం తప్పే కదా. తప్పు అర్ధరాత్రిలో ఎండే వాదని తట్టి ఎనికి ఒక గ్లాస్ పాలు కడిగి మోన్ చోదికింది. ఇది ఒక నన్నాయిటిల కేటో మిడ్నైట్ ఇంటికి వచ్చి తలుపు కొట్టి గ్రౌండ్ ఖాళీగా ఉంది, క్రికెట్ ఆడుకుందాం వస్తా అని పిలుస్తున్నాడు. దెబ్బలు తింటాడు. ఇలా ప్రవర్తించడానికి సిగ్గులేదు ఆయనకి. ఇక్కడ నైట్ షిఫ్ట్ చేస్తున్నావు సరే, నీ ఇంట్లో నైట్ షిఫ్ట్ చేసేది ఎవరన్నా అడుగుతున్నారు మేడం నన్ను? అంతా విన్నారుగా, పదండి పదండి, వెళ్ళండి అమ్మా. బావా నాకు ప్రమాణం చేయరా, పెళ్లి చేసుకోను అని ప్లీజ్ రా. అరే చేది ఏంట్రా, తాళి కట్టాక అందరూ ఈ కూతే కూస్తారు, మరి చిన్న వయసులో నీ కన్న కళ్ళన్ని ఎప్పుడు నెరవేర్చుకోవాలి? ఆ బాస్ చెప్పింది కరెక్ట్. ఏంట్రా కొత్త పెళ్లి కొడుకు పాత పెళ్లి కొడుకు ఒకే పాట పాడుతున్నారు, ఐ కాంట్ టేక్ దిస్. నమ్మకం లేదా? కళ్ళంటా చెట్టు తట్టుకోలేక మందు కొట్టే వాళ్ళు ఎవరు చేయొద్దండి. వేరే ఇంటికి వచ్చానా? D3 వెంకటాద్రి రాత్రి రోజు ఇలా తాగుస్తున్నారే, మీకు సిగ్గేట లేదు? అర్ధరాత్రి 12 వేరే కొంపలో ఉన్నా నీకు సిగ్గేయట్లేదా? నువ్వు దాన్ని భయంకరంగా టార్చర్ చేస్తున్నా. పెళ్ళయ్యాక ఇంతవరకు ఒక్కసారైనా దాని గురించి ఆలోచించావా? నీ మనసులో అసలు ఏమనుకుంటున్నావు? మనసులో ఏముందో నాకు తెలీదు, ప్యాంట్లో ఏముందో. హాట్ కావాలా? నాకు ఈ హాట్ స్వీట్లు నచ్చవు. అయ్యయ్యో ఈ మహానికి కూడా నువ్వు నచ్చలేదంట, ఇంకెవరికి నచ్చదు? చచ్చిపో. చచ్చిపోయింది, పేరులోనే హార్ట్ ఉంది కానీ దాని హార్ట్ అర్థం చేసుకో. నీ మగుడు నీ కోసం వెతకడా? నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఐ హెల్ప్. హలో, చిన్నగా 3వ అంతస్తుకు పో, అన్ని ఇళ్ల తలుపులు కొట్టు, ఏ ఇంటి తలుపు తెరుచుకోదో అదే నీళ్ళు. నేను గుడ్ బై రా, ఇంటికి కరెక్ట్ గా వచ్చాను. రే జాను సాధించావురా, నీకు పెళ్లి కాలేదని ఫీల్ అవుతున్నావుగా? ఇక్కడ అమ్మాయి ఉంది, పెళ్లి చేసుకుంటావా? బావా ఆ అమ్మాయి ఎట్టుంటుందో తెలుసా? అందరికీ అందం అనుకో, ఏ యాంగిల్లో చూసినా సూపర్ చూస్తే నీకేం ప్రాబ్లం లేదు బావా. 1 మినిట్. నీకు అప్పుడే చెప్పానా, రేపు ఆఫీస్లో మాట్లాడుకుందాం, వెళ్ళిపో వెళ్ళవే. ఇదిగో నీ ఫ్రెండ్ చెప్తుందిగా, బావే ఏంట లుక్. మూసుకొని పోవే తల్లుప్పు. தூக்கி எரிஞ்சா கண்ணு குளம் மாத்தி, தூக்கி எரிஞ்சா கண்ணு குளம் மாத்தி. Hit in the air, flat 6 from Virat Kohli, that's gone, great piece of timing, lovely placement, at times Harshay Street to watch, look at that shot, there's a fielder there, oh it's a drop catch as well. Mm-hmm.
ఇక్కడ ఒకళ్ళకు ఒంట్లో బాగాలేదు. అడ్రస్ సార్ రండి సార్. మీరు తీసుకెళ్ళండి, తెలిసిన వాళ్ళు ఎవరినైనా పంపిస్తాను సార్. దారిలో ఏదైనా అయితే రండి సార్. తనతో పాటు ఎవరు వచ్చారు? ఈయన డాక్టర్. పేషెంట్ పేరేంటి? ఆర్తోనే ఏదో మొదలవుతుంది, తెలీదు డాక్టర్. వయసు ఎంత ఉంటుంది? వయసు ఎంత ఉంటే హైట్ ఎంత ఉంటుంది తెలీదు డాక్టర్. ఎంతకీ తనకి ఏమవుతారు? హస్బెండ్ ఇక ఇతనితో మాట్లాడే ప్రయోజనం లేదు, అతను తాగున్నాడు. చెప్పండి. తన పేరు రజీనా, వయసు 26. ఎలా ఉంది? మీకు పెళ్ళి ఎన్నాళ్ళైంది? 10 రోజులైంది. మీకు ఆవిడ మీద ప్రేమ లేకపోయినా పర్వాలేదు, బట్ షీఈ్ యువర్ వైఫ్. అట్లీస్ట్ ఆవిడ గురించి కొన్ని మెడికల్ డీటెయిల్స్ అన్న తెలుసుకోండి. ఇలా ఎమర్జెన్సీ అయితే ఐ హోప్ యు అండర్స్టాండ్. ఆవిడకు కొన్ని హెవీ డోసెస్ ప్రిస్క్రైబ్ చేశాను, ఏదైనా తిన్న తర్వాత ఇవ్వండి. ఐ విల్ సీ టుమారో, జాగ్రత్తగా చూసుకోండి. భర్త అన్న తర్వాత భార్య పట్ల కాస్తైనా బాధ్యత. ముందు తీసుకోండి, తర్వాత ఇది, తర్వాత అది. నేను చెప్పలేదు, డాక్టర్స్ చెప్పారు. ఇప్పుడు నాకు పర్వాలేదు, కాసేపు ఆగి తాగే
నేను పడుకుంటాను, ఇక మీరు వెళ్ళండి. అది ముందు మీరు తాగండి, తర్వాత నేను వెళ్తాను. డాక్టర్ చెప్పారు. మీరేమనుకోనంటే అదే, ఇంతకు ముందు ఇది ఎప్పుడు వచ్చిందో నేను తెలుసుకోవచ్చా? ఎందుకు? డాక్టరే తెలుసుకోమన్నారు. రెండుసార్లు వచ్చింది. కారణం? సూర్య. మన పరిస్థితి చూసావా? ఊరంతా న్యూ ఇయర్ వేడుకలు చేసుకుంటుంది, కానీ మనం మాత్రం ఆ ఆఫీస్కి పోతున్నాం. ఏంటి మన పరిస్థితి? నీ పరిస్థితి అనన్నా, ఎయిర్లైన్స్ క్యాబిన్ క్రూ లో సెలెక్ట్ అయినంటే రయ్యి మన ఆకాశంలో ఎగిరిపోతానంతే. అబ్బాయిలు ఏదో అఘోరిస్తున్నారు అనుకుంటే అమ్మాయిలు చూడు. అమ్మాయిలా వాళ్ళు? బరి తెగించిన వాళ్ళు. అమ్మాయిలు అంటే ఎలా ఉండాలో చెప్పనా? చెప్పుకో. డ్రైవ్ చేసేటప్పుడు చేతిలో బీర్ ఏంటి? ఆ అమ్మాయి ఇలా ఉండకూడదు. Can arise for a variety of reasons. Conflict refers to some form of friction. Disagreements are discord arising within a group. మా నాన్న ఫోన్ చేశారు తీనా. దయచేసి ఫోన్ తీకు. దొరికావు ఫోన్ లాక్కుని వారం రోజులు ఏడిపిస్తుంది. ఏంటి రాక్షస్ క్లాస్ లో ఉన్నాను చెప్పు. ఫ్లైట్ లేటా? తర్వాత మాట్లాడతాను. బాయ్. నేనే రజీనా. అవుట్. మీ నంబర్ తాత్కాలికంగా నిలిపివేయబడింది. వివరములకు మా కస్టమర్ కేర్ అధికారిని సంప్రదించండి. నిమితా, నిమితా, ఎయిర్ వాయిస్ నెంబర్ చెప్పు. ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్ గర్ల్స్. ఎనీ డౌట్ సో ఫార్? ఫైన్. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ టాపిక్. అర్థం కాలా? బేసికల్లీ కాన్ఫ్లిక్ట్స్ క్యాన్ బి డివైడెడ్ ఇంటు ఆర్గనైజేషనల్ అండ్ ఇంటర్పర్సనల్ కాన్ఫ్లిక్ట్. ద ల్యాక్ ఆఫ్ కాస్ జీరో. నివితా, అవుట్ నౌ. ఏంటి నీ గొడవ? అసలు ఏంటి నీ గొడవ? ఎయిర్ వాయిస్ నెంబర్ చెప్పు. 93410 93410. ఇది అక్కడే చెప్పొచ్చు కదా. మొత్తం బెటర్, ఇక్కడే కూల్ గా ఉంది. మంచి ఆఫర్ గురించి తెలుసుకునేందుకు నెంబర్ 1 ప్రెస్ చేయండి, నెంబర్ 2 ప్రెస్ చేయండి, నెంబర్ 3 ప్రెస్ చేయండి, 7 ప్రెస్ చేయండి, 9 ప్రెస్ చేయండి. ఫోన్ కలవడానికి ఎంతసేపు చూడు. మీకు కావాల్సిన సమాచారం అందిందిగా, కాల్ చేసినందుకు థాంక్స్. నమస్కారం, మీరు మాట్లాడుతుంది ఎయిర్ బాయ్ సూర్యతో, చెప్పండి మీకు ఇన్ఫర్మేషన్ కావాలి. గుర్తుందా నీకు? ఏంటి ఫోన్ తీయడానికి ఎంతసేపట్రా?
మేడం మీ ఫోన్ నంబరు పేరు చెప్తేనే మా సేవలు అందించగలుగుతాం. ఇంత చిన్న ఫోన్ లోనే నాకు నంబర్ వస్తుంది, అంత పెద్ద సిస్టమ్ ముందుకు వచ్చినా నీకు రావట్లా? లేదే, ఏది రాలేదు మేడం, కొత్తగా పనిలోకి వచ్చాను. మీ నంబర్ మీరే చెప్పండి. 9015361642. ఫస్ట్ నుంచి చెప్పండి మేడం, కొంచెం స్లోగా ప్లీజ్. 9015361642. రజని మేడం మాట్లాడుతున్నారా? రజినో మేడం, ఓ 2 నిమిషాలు లైన్ లో ఉండండి, చెక్ చేసి చెప్తాను. ఫోన్లో పెట్టడి. ఓ, బిల్లు కట్టలా. వెయిట్ చేసినందుకు థ్యాంక్స్. మేడం, మీరు ఫోన్ బిల్లు కట్టలేదు, అందుకే అవుట్ గోయింగ్ కట్టేయండి. మీరు పని చేయండి, బిల్లు కట్టేయండి, అవుట్ గోయింగ్ రిలీజ్ అయిపోతుంది. ఓకేనా? నేను నిన్నే బిల్లు కట్టాను. ఓ, బిల్లు కట్టేశారా? ఏ ఏరియాలో? గాంధీనగర్లో. గాంధీ, మా సిస్టమ్లో అప్డేట్ అవ్వలేదు, కొంచెం బిల్ నెంబర్ తెలుసుకోవచ్చా? రై, బిల్లు చేతిలో పెట్టుకుని తిరుగుతారా? కరెక్టే మేడం, చేతిలో పట్టుకుని తిరగరుగా. అయితే మీరు పని చేయండి, గాంధీనగర్ సెల్ సిటీకి వెళ్ళండి, వాళ్ళని కారణం ఏంటో అడగండి, వాళ్ళు కరెక్ట్గా చెప్తారు. ఓకేనా? కొడతా. వద్దు మేడం. అమ్మా నాన్నలు, మేడం స్టాప్, నాకు 2 అవర్స్ టైం ఇవ్వండి. అప్పుడు నా వల్ల కాకపోతే నా సొంత డబ్బులతో నేనే మీకు యాక్టివేట్ చేయిస్తాను. ఈ సేవకి ఎంత స్టార్ రేటింగ్ మీరు ఇస్తారో తెలుసుకోవచ్చా? చంపాలన్నంత కసిగా ఉంది. కాల్ చేసినందుకు థ్యాంక్స్ అండి. కస్టమర్ కేర్ లో ఎంత ఇరిటేట్ చేస్తున్నారే. ఏంట్రా కళ్ళల్లో కన్నీళ్ళు? ఎవరో తెలీదు అమ్మాయి చండాలుగా తిట్టేసి. ఏ మగాడైనా ఏడవకూడదు. ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే, ఉండమ్మా చెప్పాక చెక్ చేస్తున్నానని. ఓ నత్త దొప్పి. నీ దగ్గర అమ్మాయి ఫోన్ నెంబర్ ఉంది కదా? ఉందన్నా. నీకు ఫోన్ ఉంది కదా? ఉందన్నా. ఫోన్ చేసి తిట్టుపారే. Girls, as we were discussing in the last class, product management is an organizational life cycle function within a company. The most sensible class question is evenni. This idea is actually Regina out. హలో, నా గురించి మీరు ఏమనుకుంటున్నారండి? చవట్టం అనుకుంటున్నారా? మా ఏరియాలో నేను పెద్ద రౌడీని తెలుసా? హలో, ఎవరు నువ్వు? ఏం కావాలి? ఇంతకు ముందు ఫోన్ చేసి తెగ తిట్టారుగా. ఆర్వాయ్ సూర్య. నేను నిన్ను తిట్టలేదే, నీ కంపెనీని తిట్టాను. ఆ వంకెట్టుకొని మా అమ్మ నాన్నలు కూడా తిట్టారుగా. మర్యాదగా సారీ చెప్పండి, లేదా సీన్ రివర్స్ అవుద్ది. సారీ గిరి చెప్పను, మగాడు అయితే డైరెక్ట్ గా చూసుకుందాం. సరే అక్క, క్షమించాను. నా నంబర్ మీరు డిలీట్ చేయండి, మీ నెంబర్ నేను డిలీట్ చేస్తాను. ఇక ఇంతటితో మీకు నాకు చెల్లు. ఓకేనా? బాయ్ బాయ్ బాయ్, థ్యాంక్ యూ. రాయ్, ఏంటక్క దమ్ముంటే డైరెక్ట్ గా చెప్తా. ఏంటి నువ్వు చెప్పేది? నన్ను ప్రశాంతంగా బతకనివ్వు. పొద్దు నుంచి టిఫిన్ కూడా తినలేదు, శనివారం వ్రతం. లోపల ఎంత పని ఉందో తెలుసా నాకు? మెదిలితే రా అని బెదిరిస్తున్నారు. ఉన్న పడం గెట్ అవుతానండి. నేనేం భయపడనట్లేదు అక్క. వదిలే అక్క, ప్లీజ్. నువ్వు మగాడివైతే రారా. నువ్వు మగాడివైతే రా. నన్ను డిస్టర్బ్ చేయకు, ఈ కంపెనీ నన్నే నమ్ము. అన్నా, ఈడొకడు గోకించోటే గోకుతూ ఏంట్రా? ఆ అమ్మాయి వదలకుండా ఫోన్ చేస్తూనే ఉందన్నా, ఏం చేయమంటావు అన్నా? దీనికి ఏదో ఆప్షన్ ఉండాలి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయి అన్నా. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసాడే. ఏయ్, అందరూ ఫోన్ తీయండి. ఏ వాయిస్ కస్టమర్ కేర్ కి ఫోన్ చేయండి. సూర్య అని ఎవడన్నా ఫోన్ తీస్తే వాణ్ణి బ్లాక్ చేయండి.
నమస్కారం, మీతో మాట్లాడుతుంది ఎయిర్ వాయిస్ దీపక్. చెప్పండి, మీకు ఏ వివరాలు కావాలి? మీతో మాట్లాడుతున్నది ఎయిర్ వాయిస్ ప్రియాంక. మీకు ఏ వివరాలు కావాలి? ప్రకాశ. నమస్కారం, మీతో మాట్లాడుతుంది ఎయిర్ వాయిస్ కావ్య. చెప్పండి, మీకు ఏ వివరాలు కావాలి? ఏయ్ తీసాడా? కాదు కాదు, అతను కాదు, చిక్కుతాడు చిక్కుతాడు. నమస్కారం, మీతో మాట్లాడుతుంది ఎయిర్ వాయిస్. నమస్కారం, మీతో మాట్లాడుతుంది. నమస్కారం, మీరు మాట్లాడుతుంది ఎయిర్ వాయిస్. చెప్పండి, మీకు ఏ సమాచారం కావాలి? దాంతో నా మొగుడు ఎవరితో మాట్లాడావే, ఏం మాట్లాడావే అని లాగి పెట్టి నాలుగు పీకలు పీకే తలకి ఏ సమాధానం చెప్పాలో తెలియక బిత్తరపై పిక్కవేశాను సారు. అప్పుడు ఫోన్ చేసి నా మొగుడు మిమ్మల్ని అడిగితే మీరేం చెప్పారు సారు? నీ పెళ్ళం ఎవనో ఉంచుకుంది అని చెప్పారంట. నేను మనస్ఫూర్తిగా నిన్ను ఒకే ఒక్క వచ్చిన అడుగుతాంటారా? అడగండి మేడం. మరి నేను ఎవరిని ఉంచుకున్నాను రా? మేడం ఒక్క నిమిషం ఉండండి, చెక్ చేసి చెప్తాను. అయ్యయ్యో అయ్యయ్యో, నా ఇంటికి వచ్చి చెక్ చేసుకుపోరా? నన్ను తండ్రి తరివేశారా? నా పుట్టింటికి ఆడికొచ్చి చెక్ చేసుకుపోరా? నేను ఎవరిని ఉంచుకోలేదురా. మేడం ఒక్క నిమిషం లైన్లో ఉండండి. వెయిట్ చేసినందుకు ధన్యవాదాలు మేడం. మీరు కాలర్ ట్యూన్ ఉంచుకున్నారు, అందుకే 50 రూపాయలు కట్ చేశారు. కొడతాని అయ్యా, ఎంత ధైర్యం ఉంటే ఎవడో కాలర్ ట్యూన్ కాని ఉంచుకున్నానని నాతోనే అంటావ్? ఏయ్, నేను సాఫ్ట్ గా మాట్లాడితేనే అదురుద్ది, రఫ్గా తొడగొట్టేనే బద్దలు అవుతుంది. మేడం దండాలండి, నా పేరు బోన్ అండి. చెప్పండి మేడం. ఓ చిన్న మాట అండి, ఓ వారం బట్టి వారు ఫోన్ చేస్తున్నారండి. ఓకే. ఫుల్ టాక్ టైం ఉందని మాట్లాడుతానే ఉన్నారండి. ఓకే. టాక్ టైం అయిపోతాంది, ఇద్దరు మహాబలుడు సినిమా కదా వస్తావా అని అడిగారండి. నమ్మి ఫోన్లే కదా అని వెళితే రచ్చరచ్చ చేసి పారేశారండి. తర్వాత ఫోన్ చేస్తే ఎత్తడం మానేశారండి. ఇప్పుడు మీరు మీ కస్టమర్ కార్ నుండి ఫోన్ చేశారనుకోండి, తప్పకుండా ఎత్తుతారండి. ఎత్తారనుకోండి, ఊరాదా ఇద్దరు కృష్ణులాగా ముగ్గురు ముచ్చట్లు ఆడుకోవచ్చండి. మేడం క్షమించాలి మేడం, అటువంటి సేవలేవి ఇక్కడ లేవు మేడం. అయ్యయ్యో, మీరు నాకు హెల్ప్ చేయలేదు అనుకోండి, నా కడుపులో పెరిగే బిడ్డకి మీరే తండ్రి. మీ పేరు మేడం అన్నట్టు మీ పేరేటండి? సూర్య మేడం. సూర్యని రాసి పెట్టేసి కాలేజీ కొమ్మ కడ ఒరేసుకొని చచ్చిపోతానండి. మేడం అబద్ధం చెప్పాను మేడం, నా పేరు సూర్య కాదు మేడం, అయ్యప్ప మేడం. మేడం తమ్ముడు, 3 టౌన్ స్టేషన్ నుంచి మహాలక్ష్మిని మాట్లాడుతున్నాను. అక్క, ఓ అమ్మాయిని మహాబలుడు సినిమాకి తీసుకెళ్ళా ఉంటా? అది నేను కాదక్క, ఇంకెవరో ఏదో బేబీ ఫామ్ అయిందని కాలేజీలోనే ఉరేసుకొని చచ్చిపోయింది. చూసి నేను తట్టుకోలేకపోయాను. కమిషనర్ నీ మీద నిప్పులు జరుగుతున్నాడు అనుకో, నువ్వెక్కడ కనపడితే అక్కడ కాల్ చేయమన్నాడు. నువ్వే సరెండర్ అయితే ఎన్కౌంటర్ నుంచి తప్పించుకోవచ్చు. అక్క నేను అట్టంటి మగడి కాదక్క. అక్క 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 చెక్ చేస్తానండి. ఇక్కడ ఇంత రొచ్చు రొచ్చుగా రచ్చ జరుగుతుంటే పట్టించుకోవేంటి? ఏమైందిరా, నీ వల్ల పరువంతా పోయింది. ఏంటి నువ్వు అనేది? పోలీసులు వచ్చి మన ఇద్దరిని బొక్కలో తేబోతున్నారు తెలుసా? కూర్చో చెప్తాను. చెప్పించాలి, మూసుకోవయ్యా. ఒక్కసారికి కూర్చో చెప్తాను. సారీ డ్యూడ్స్, సారీ కూర్చోండ్రా. ప్రతిదానికి లేస్తారు. పొద్దున్న ఫోన్ వచ్చింది ప్రాబ్లం అన్నావు, ఇప్పుడు కస్టమర్ కేర్ కో ఫోన్ వచ్చింది ప్రాబ్లం అన్నావు, నీ యాక్చువల్ ప్రాబ్లం ఏంటి నెమ్మదిగా చెప్పు. ఇందాక ఓ అమ్మాయి ఫోన్ చేసి తను తన మొగుడు గొడవ పడ్డారని ఇంట్లోంచి వెళ్ళగొట్టాడని దానికి నేనే కారణం అంతే. సరే, ఆ తర్వాత ఇంకో అమ్మాయి ఫోన్ చేసి తన కడుపులో పెరిగే బిడ్డకి నేనే తండ్రినట్టుంది. వావ్, ఏయ్ డమ్మీ, ఆ అమ్మాయి చచ్చిపోయింది ఆ ఊరి పోసుకొని, ఇప్పుడు పోలీసులు వచ్చి నన్ను పట్టుకుపోతారు. ఏం చేయమంటావు? నన్ను ఏం చేయమంటావు? నువ్వేమీ పీకలేవు. నన్న దయచేసి పర్మిషన్ అడిగి నాతో పాటు స్టేషన్కి రాడా, నాకు నువ్వు తప్ప ఇంకెవరు లేరన్నా, నన్ను క్షమించను. నువ్వు అనుక్షణం ఆఫీస్ అవర్స్ లో ఎమోషన్ అవుతున్నావు. కస్టమర్ కేర్ కి ఇలాంటి కాల్స్ రావడం సహజం, నువ్వు ఉద్యోగానికి కొత్త, అందుకని స్టన్నింగ్ గా ఫీల్ అవుతున్నావు. ఓ కంప్లైంట్ లెటర్ రాసి రామూర్తి గారికి ఇవ్వు, ప్రాబ్లం సాల్వ్డ్. అయ్యో ఏడవకు, ఏడవకురా, కళ్ళు తుడుచుకో. నువ్వు కొత్తగా పనులు చేరావు కదా, అందుకే ఇలా భయపడుతున్నావు. ఇక మీద ఇటువంటి ఫోన్ కాల్స్ నీకేమైనా వస్తే నాకు డైవర్ట్ చేయి, నేను మాట్లాడతాను. మీరు మాట్లాడతారా సార్? తప్పకుండా మాట్లాడతాను రా. మీరే నాది కావచ్చు. ఎందుకు కాళ్ళు వద్దమ్మా, వద్దు వెళ్ళమ్మా. అయ్యో ఒట్టి అమాయకుడు. నమస్కారం, మీరు మాట్లాడుతుంది ఆర్వో సూర్యతో. చెప్పండి, మీకు కావాల్సిన సమాచారం.
ఇక మీద ఇటువంటి ఫోన్ కాల్స్ నీకేమైనా వస్తే నాకు డైవర్ట్ చేయి, నేను మాట్లాడతాను. ఏదో మాట వరుస కంటే కనెక్షన్ ఇచ్చేసినట్టున్నాడే. ఎవరమ్మా లైన్లో? మీరెవరు సార్ మాట్లాడుతున్నది? ఎయిర్ వాయిస్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రామ్మూర్తిని మాట్లాడుతున్నానమ్మా. కానీ నువ్వు చేసేది మాత్రం పెద్ద తప్పమ్మా. ఒక వ్యక్తిని ఎవరైనా ఏడిపించాలనుకుంటే అతని నెంబర్కి ఫోన్ చేసి ఏడిపించాలి, అంతేగాని ఒక ప్రజాసేవా కేంద్రాన్ని ఈ విధంగా ఏడిపించకూడదు. ప్రజాసేవా కేంద్రం అంటే ఏమిటి సార్? ప్రజాసేవా కేంద్రం అంటే కస్టమర్ కేర్, కస్టమర్ల కోసం పనిచేసే కంపెనీ. కంపెనీయా? అయితే నాకు నలుగురు కత్తిలాంటి కస్టమర్ని పంపారంటే చక్కగా ఉంటుంది. సూర్య సార్, నువ్వు 2 డేస్ లీవ్ తీసుకో, నేను 4 డేస్ లీవ్ తీసుకుంటాను. 4 ఆన్ చేసావా? లేదే. టైం ఎంత? 11 o'clock. ఆన్ చేయి. ఎందుకన్నా? 10, 11 మధ్య అబ్బాయిలే అమ్మాయిలకి ఫోన్ చేస్తారు, అమ్మాయిలు అబ్బాయిలకి చెయ్యరు. ధైర్యంగా ఆన్ చేయి. నమ్మొచ్చంటావన్నా? సటన్లీ ఆన్ చేస్తానన్నా. గుడ్ బాయ్. ఎక్కడికి వెళ్తున్నావు? పైన కొంచెం పని ఉందన్నా. డేలోనే నువ్వు పని చేయు, ఇంకా నైట్ ఏం చేసి పగలదీస్తావు? అమ్మాయి మెసేజ్ పంపించిందన్నా. ఏమని? తన కింద ఉందంట. రా కిందకి వెళ్దాం. నేను రాను. సింహం పక్కన ఉంది, రారా. వద్దనండి, రారా. ఎక్కడ? ఇది న్యూ ఇయర్ రోజున బీర్ బాటిల్తో కనిపించిన పిల్ల కదా. తిరిగమ్మా, ఇది ఖచ్చితంగా లంగరేసే టింగర్ బుచ్చే. ఈ సింహం రంగ ప్రవేశం చేయబోతుంది, ఎట్టు మెదలకుండా. అట మాత్రం చూడు, చూడమన్నాను కదా అని పక్కనుండకు, భయపడతావు. ఇక్కడుండు, ఒకవేళ నీకు చూడాలనిపిస్తే తొంగి చూడు, కానీ ఎంటర్ అయ్యకు. ఇచ్చావో? నే వెళ్తాను, మాట్లాడతాను, ప్రాబ్లం సాల్వ్ చేస్తాను, మన ఇద్దరం కలిసి ఇంటికి పోదాం. ఏడవకూడదు, ఊరుకో, నాకు ఏడుపు వస్తుంది. సూర్య మీరేనా? నేను సూర్య అయితే సీన్ వేరుగా ఉండేది. చంపేవాడివా? అయ్యో అక్కాయ్, నేనే సూర్య అని చెప్పి మీ కాళ్ళు అట్టుకుని వేడుకుని పారిపోయిండేవాడిని. సరే వాడెక్కడ? అయ్యో దీనికి కోపం దేనికి, వాడు అక్కడే దాక్కున్నాడు. సరే పక్కకు రారా. వాడికి కొంచెం భయం ఎక్కువ అక్కాయ్. సో మీరు ధైర్యశాలి. అయ్యో నాకు వాడికన్నా భయం ఎక్కువ అక్కాయ్. ఓకే, ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది. తప్పంతా మాదే. అదొకటి ఉందా రే, తప్పంతా వాళ్ళదే అంటరా? రారా, ఇంకేమన్నా ఉందా అక్కాయ్? రే నోరు మూసుకుని పోరా. ఖచ్చితంగా మూసుకుపోతాను అక్కాయ్. ఇలా చూడండి, తప్పంతా మీదే, మీరు బిల్లు కట్టలేదు. నా సొంత డబ్బుతో బిల్లు కట్టి నేనే మీకు యాక్టివేట్ చేశాను. ఇంత చేసినా మీరు ఇంకా ఆఫీస్కి రావడం టూ మచ్ అండి. నేను సారీ చెప్దామనే వచ్చాను. నువ్వేగా నా న్యూ ఇయర్ నైట్ కట్టింది? అది మా తాతయ్యకి మళ్ళీ బీర్ బాటిల్ చేతిలో. స్టాప్. చూడడానికి ఎంత డీసెంట్ గా ఉన్నావు. ఒక అమ్మాయిని పబ్లిక్ లో పట్టుకుని తిడతావా? చూడడానికి మీరు కూడా క్యూట్ గా అందంగా ఉన్నారు, నన్ను తిట్టలేదా ఏంటి? నాకు నేను చంపాలన్నంత కసిగా ఉంది. వెళ్ళు. ఇలా చూడండి, మీరు డబ్బు ఎదిరించారంటే నేను ఏం చేస్తాను? ఎందుకు ఏడుస్తాం? కళ్ళు తుడుచుకో. నేను ఏడవలేదే, కంట్లో నలగబడింది. నీ కళ్ళు మూసి కళ్ళు తెరచలోగా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. కళ్ళు మూసుకోండి. వెళ్ళడా, ఆటో చూడమ్మా. ఇంకా వెళ్ళలేదా నువ్వు? ఒక స్మాల్ రిక్వెస్ట్, బీర్ తాకండి, పొచ్చ పెరుగుతుంది. అమ్మాయిలకు అబ్బాయి స్మార్ట్ గా ఉండడం కన్నా ఇన్నసెంట్ గా ఉంటేనే ఇష్టం. నాకు వాడి ఇన్నసెన్స్ బాగా నచ్చింది. లైన్ క్లియర్ అవగానే నేనే చెప్తాను మేడం.
మీ వాయిస్ చాలా స్వీట్గా ఉంది. తేన్ తాగుతారా? హాయ్. వాటరా? లాస్ట్ నైట్ పన్న అమ్మని బాగా తిట్టి పంపించేశాను. బాగా తిట్టి ఎక్కడికి పంపించావు? ఎందుకన్నా గాలి తీస్తావు? కానీ నేను మాత్రం నిర్ణయం తీసుకున్నాను రా, ఇక జన్మలో నీతో ఎక్కడికి రాకూడదని. అన్నా అయితే రావద్దు. టొయి. నాకే టొయ్యా, చూస్తా. కొంచెం వెయిట్ చేయండి అమ్మా, ఇక్కడ అద్భుతం జరగబోతుంది. హలో చెప్పండి. ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్తుందన్న. ఇక్కడికే వస్తుంది అమ్మగారు, ఇస్తాను చూడదానికి. ఈ బస్సులోనే వస్తుంది. హరీష్ పోనన్నా. బీ కాన్ఫిడెంట్. ఏమి ఎరగనట్టు దిగుతుంది చూ. హలో, ఐఎమ్ బ్యాక్. ఏంటి ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్పారట? లేదే తమ్ముడు, ఆ ఫోన్ ఇలా తీసుకురామ్మా. అన్నా చూపించు. ఇది నా నెంబర్ కాదే. ఇది తన నెంబర్ కాదా? లేదన్నా, ఏదో అన్నోన్ నెంబర్. నాకు అక్కడ అట్టా చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి ఇరికిస్తావా? సరే స్టైల్గా సమర్థిస్తాను. వెల్, ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది. ఏ చిన్న మిస్అండర్స్టాండింగ్ అంటే? యాక్చువల్గా తప్పు మాదే. అదొకటి ఉందా? తప్పంతా వాళ్ళదేటే. తర్వాత ఇందులో నా తప్పేం లేదక్క. ప్రతిసారి మూసుకుని పోరా అంటేనే పోతావా? పోరా. ఒక్క క్షణం ఉండనక్కాయ్, చిన్నక్కాయ వస్తాను. హెల్త్ జాగ్రత్త. ఏయ్, నీ స్నేహితుడు నీకొకళ్ళు ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్తే అది నేనే అని ధైర్యంగా నీ ముందే అడిగాడు. నీకు ధైర్యం లేదు కదూ? మీరే అయితే ఫోన్ చేసింది. ఏమండి? పోరా. ఏ ఎల్లమ్మ పుల్లమ్మో పొలాల గట్ల మీద తిరుగుతూ ఉంటారు, వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి లవ్ చెయ్యి. నీలాంటి నేను సెట్ అవును. అయ్యో భలేవారండి. ఏమండి, నాకు మా నాన్న అంటేనే భయం అండి, అంతే తప్ప ఐ లవ్ యూ అండి. అమ్మాయి అమ్మాయి, రే పడితే
పెట్టి అండరామ్ చేస్తున్నారు. అలా బాలెట్ కదా. എന്റെ പെണ്ണ് തങ്കമാർന്ന പെണ്ണ് അമ്പടിയാ ഞാൻ വളർത്തിയിരിക്കുന്നെ. കുടിച്ചോളൂ കുടിച്ചോളൂ. എന്റെ മോൾക്ക് ഒരു ചീത്ത സ്വഭാവവും ഇല്ല. రేపేగా రిజల్ట్స్ వచ్చేది. ఏం లేదు. సరే మనం ఇద్దరం మేట్ ఫర్ ఈచ్ అదరేనా? లోకంలో ఎవరూ పుట్టేప్పుడే మేట్ ఫర్ ఈచ్ అదర్గా మాత్రం పుట్టారు సూర్య. అర్థం చేసుకుని జీవించాలి. మన పెళ్లి కూడా ఇలాంటి చర్చిలోనే జరుగుతుంది కదా. మా నాన్న ఒప్పుకోరండి. సరే గుళ్ళో చేసుకుందాం. ఏమండి మా నాన్న అసలు పెళ్లికి ఒప్పుకోరంటుంటే చెయ్యవ. ఎవరు ఒప్పుకోకపోతే ఏంటి? ఏంట్రా ఏదో అర్జెంట్ గా మాట్లాడాలని రమ్మన్నా? రజినా ఎయిర్లైన్స్ క్యాబిన్ క్రూ ఇంటర్వ్యూలో నన్ను సెలెక్ట్ చేశారు. వావ్ దట్స్ గ్రేట్. లేదు రజి, ట్రైనింగ్ యుఎస్ లో 2 మంత్స్ అని మెయిల్ వచ్చింది. సూపర్ రా, వెళ్ళిరా. అది కాదు రజి, ట్రైనింగ్ పూర్తయ్యాక మోస్ట్లీ వర్క్ కూడా అక్కడే ఉంటుంది. అందుకని ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఏం చేయమంటావు అంటే సరే నువ్వు మీ ఇంట్లో చెప్పు, నేను మా ఇంట్లో చెప్తాను. మా ఇంట్లోనా? అందరి ముందు లవ్ యూ అని చెప్పావు, ఇంట్లో వాళ్ళ ముందు ఒక అమ్మాయిని లవ్ చేశానని చెప్పలేవా? నేను నీకు ఆ రోజే చెప్పాను కదా క్లియర్ గా, నాకు మా నాన్న ఒక్కడంటేనే భయం, అంతే తప్ప ఐ లవ్ యూనే. ఏంట్రా వదిలించుకోవాలనుకుంటున్నావా? ఏంటి రజి, నేను తమాషా కన్నాను సూర్య. నేను మా నాన్నతో చెప్తాను,
మా నాన్న మీ నాన్నతో మాట్లాడతారు. ఓకే, ఏంటి చిన్నపిల్లల్లా, కళ్ళు తుడుచుకో, ధైర్యంగా ఇంటికి వెళ్ళి. డార్లింగ్. ఏంటి, డ్రైవ్ కెళ్దామా? లేదురా, టైర్డ్గా ఉంది. ఐఎమ్ గోయింగ్ అప్. బియర్ కొనిస్తాను. ఏరా, ఎవరినైనా పెళ్లి చేసుకుని వచ్చావా? నాన్నా, అదే బీర్ అది కొని కాకపడుతున్నావు కదా, అందుకు. ఏ చిల్రా, మరైతే లవ్వే. అవును సూర్య, ఇప్పుడు కస్టమర్ కేర్ లో వర్క్ చేస్తున్నాడు, ఎయిర్లైన్స్ క్యాబిన్ క్రూ లో సెలెక్ట్ అయ్యాడు, యుఎస్ వెళ్ళబోతున్నాడు. ఓకే, చాలా మంచి అబ్బాయి నాన్న, అతను నాకు బాగా నచ్చాడు. మరి ఇంకా నాకు బాగా నచ్చుతాడు. నీకు నచ్చితే ఏం, నచ్చకపోతే ఏం, అది కాదు నాన్న, వాళ్ళ నాన్నకు చెప్పడానికి అతనికి భయం. నువ్వు నా కోసం. ఓకే, నేను మాట్లాడతాగా. ఎవరు కావాలండి? నేను జేమ్స్, రాటా స్టీల్స్ ఎండి. ఇక్కడ బలరామూర్తి గారు. అవును నేనే, రండి లోపలికి రండి. చెప్పండి సార్, పర్సనల్ అయితే ఇక్కడ మాట్లాడుకుందాం, అఫీషియల్ అయితే స్టేషన్లో మాట్లాడుకుందాం. పర్సనలే సార్, నా కూతురు రెజీనా ఎంబీఏ చదువుతోంది. ఏంటి సార్, ఎవరైనా? అటువంటిదేం లేదు సార్, తను మీ అబ్బాయి సూర్యని ప్రేమించింది. అతను కొంచెం భయపడే స్వభావం అనుకుంటాను, మీతో చెప్పడానికి సందేహించుంటాడు. ఇప్పుడు కూడా ఏదో యుఎస్ క్యాంప్కి వెళుతున్నాడని రెజీనా చెప్పింది, అందుకే మీతో ముందుగా ఓ మాట చెప్తున్నాను. మీరు ఓకే అంటే మ్యారేజ్ డేట్ కూడా ఫిక్స్ చేసేయచ్చు, నాకే అబ్జెక్షన్ లేదు. ఎందుకంటే నాకు సంబంధించి నా కూతురు ఏది ఇష్టపడ్డా కాదన్న సార్. సార్, మీది ఎంత పెద్ద ఫ్యామిలీ సార్, స్వయంగా మీరే వచ్చి పెళ్లి చేద్దామన్నప్పుడు నేను కాదనగలనా చెప్పండి? నాకు ఓకే సార్, ఏమైనా నా బిడ్డ నాతో ఓ మాట చెప్పాలి కదా. అది సార్ మొత్తం మీద నాకు తృప్తే సార్, మీరు మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేయండి. చాలా సంతోషం సార్, నేను డేట్ ఫిక్స్ చేసిన తర్వాత మీకు కాల్ చేస్తాను, వస్తాను. అలాగే మా అబ్బాయి కర్మకు కూడా ఓ డేట్ ఫిక్స్ చేయండి. మరేంటి సార్, ఇద్దరు పిల్లలు ప్రేమించుకున్నారంటే అవగాహన లేని వాళ్ళ ప్రేమను పెద్దలు ఒప్పుకోవడమేనా? అది తెలిసి ఓ పెద్ద మనిషి సంతోషపడడం, ఆ పెద్ద మనిషి సిగ్గెక్కులమని ఇంకో పెద్ద మంది దగ్గరకు వచ్చి అడగడం, దాన్ని నేను సమర్థించను లేను, ఇందుకు నేను ఒప్పుకోను లేను. ఇక ఈ పెళ్లి గురించి మాట్లాడాలనుకుంటే దయచేసి ఇంటికి రాకండి, స్టేషన్కి రండి, మీరు ఇక వెళ్ళచ్చు. డార్లింగ్, ఆ అబ్బాయి తండ్రికి సీరియల్స్ చూడటం మహా పిచ్చి అనుకుంటాను, అందులో తండ్రులకు మళ్ళీనే మాట్లాడుతున్నాడు. ఈడియట్, అవగాహన అంటాడు, ఒప్పుకోనంటాడు. దీనికి ఒక్కటే దారి. డార్లింగ్, అదేంటో చెప్పు చెప్ ప్లీజ్. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటావా? రిజిస్టర్ నీకు ఓకే అంటే చెప్పు, నేను హెల్ప్ చేస్తాను. తర్వాత ఎవడైనా వస్తే సర్టిఫికెట్ చూపిద్దాం, సింపుల్. నాకు ఓకే, బట్ అతను కొంచెం భయస్థుడు. అయ్యో, అది నువ్వు చూసుకోవాలి. నే వెళ్ళి అతనితో ఐ లవ్ యూ సూర్య, మన ఇద్దరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అని అడగలనా? దట్స్ యువర్ పార్ట్. నేను ముందే చెప్పాను కదా మా నాన్నకు చెప్పొద్దు, ఆయన ఒప్పుకోరు అని. మీరే అనవసరంగా వెళ్ళి. ఇప్పుడు ఏం చేద్దామంటావు? అది చెప్పండి సార్, ఏం చెప్పాలనుకున్నారో చెప్పండి. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామా? ఏ, నువ్వు వచ్చే దారిలో మా నాన్న ఏమన్నా కలిసావా? లేదే. మరి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు? నేను ఏ రోజు మీకు ఐ లవ్ యూ చెప్పానో ఆ రోజే నాకు తెలుసు మన పెళ్లి ఇట్టాగే జరుగుతుందని. అనవసరంగా మీరే మా నాన్నకు చెప్పి. మీకు ధైర్యం ఉందా లేదా? సీరియస్లీ, నువ్వా మాట్లాడుతోంది? నేను చెప్పేది వినండి, నేను మా నాన్నకు చెప్పను, మీరు మీ నాన్నకు చెప్పకండి, మీరు మీ ఫ్రెండ్స్తో చెప్పకండి, నేను నా ఫ్రెండ్స్తో చెప్పను. సంతకం చేయడానికి మనుషులు రెడీగా ఉన్నారు, పెళ్లి ఎవరికి తెలియకుండా చేసుకుందాం. సమస్య వచ్చిందనుకోండి సర్టిఫికెట్ చూపిద్దాం, పరిష్కరించుకుందాం, సింపుల్. ఏ, ఒక్కోసారి మగాళ్ళు తీసుకునే నిర్ణయాలు కూడా కరెక్ట్గానే ఉంటాయి. ఓకేనా? ఉన్నానే కన్నుల్లో వలప
ఏందమ్మా పొద్దుటాల 7 వచ్చావు, రిజిస్ట్రార్ గారే 10 వస్తారు. ఇవాళ పొద్దున్న 10, 10:30 మధ్యన ఓ పెళ్ళి, తర్వాత మధ్యాహ్నం 2, 4 మధ్యన ఓ పెళ్ళి ఉంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి నీ దయ ఉంటుంది. అంతవరకు ఏడు నిలబడతావా? అదే ఆయన వస్తా అన్నారు. సరే అమ్మా, కాసేపట్లో ఎండ వచ్చేది, ఆ లోపల సెట్టు కిందకి నిలబడమ్మా. ఏమా నేను నిన్ను చెట్, మరి అబ్బాయి రాలేదా? అమ్మా ఈ కాలంలో 30 కుర్రాళ్ళకి ప్రేమించానని పెళ్తాం చెప్పడానికి భయం, చెప్పారే అనుకుందాం. అది ఇంట్లో వాళ్ళకి చెప్పి పెళ్లిదాకా తీసుకురావడానికి భయం, పోనీ ఒకవేళ పెళ్లిదాకా తీసుకొచ్చారే అనుకుందాం. పెళ్ళయ్యాక పిల్లని జీవితాంతం వరకు ఎట్టా పోషించాలో తెలవక భయం. ఎక్కువగా ఉంది ఈ 3 రకాలేనమ్మా, కానీ ఎప్పటికీ ఏం మీరిపోలేదు. అప్పుడప్పుడు ఇంట్లో చెప్పినట్టు ఫేర్వెల్ పార్టీకి పోయాను, ఫ్రెండ్ ఇంట్లో లేట్ అయిపోయింది, బర్త్డే పార్టీ అని ఏదో ఒక సాగు చెప్పి గప్సిపుగా ఇంటికి పోయి కూసో. ఆ దేవుడికి కూడా తెలవదు. ఇంట్లో పెద్దలు చూసిన అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకో అమ్మా, నీ జీవితం సుఖంగా ఉంటుంది. వస్తానమ్మా. వా డార్లింగ్. పొద్దున కృష్ణ ఫోన్ చేశాడు, మీ అమ్మాయి రిజిస్టర్ ఆఫీస్ గేట్కి ఇవతల నిలబడుందని. నువ్వు పెళ్లి చేసుకుని ఇంటికి వస్తావని ఊహించాను. సరే రావచ్చు కారు. ఏ పాట వింటావురా? సారీ నాన్న. వై సారీ డార్లింగ్? లేదు నాన్న, ఈ ఐడియా వచ్చింది నువ్వే, కానీ నేను నీతో కూడా చెప్పలేదు. ఎందుకు మొహం అలా ఉమ్మని పెట్టుకున్నావు? ఇప్పుడు మనం మన ఇంటికి వెళ్ళొద్దు, ఇంట్రెస్టింగ్ ఓపెన్ చేద్దామా? అంటే వచ్చేస్తాడా? వాడు ఎప్పుడో బయలుదేరి వెళ్ళిపోయాడు. అంకుల్ ప్లీజ్ దయచేసి వెళ్ళకూడదని చెప్పండి. నిజమేనమ్మా నేను చెప్పింది, వాడు వెళ్ళిపోయాడు, నిద్ర వస్తుంది, వెళ్ళిరామ్మా. ఇలా చూడు, నీకు నమ్మకం లేకపోతే తెల్లారి కానీ స్టేషన్కి వచ్చాయి, నీకు తోడు ఓ కానిస్టేబుల్ ఇచ్చి పంపుతాను. తిన్నగా ఎయిర్పోర్ట్కు పో, మేనిఫెస్టోలో చూడు, అందులో యుఎస్ వెళ్ళిన వాళ్ళ లిస్టులో
సూర్యాసన్న బలరామూర్తి అన్న పేరు లేదే అనుకో, వచ్చి నన్ను అడుగు, ఓ కంప్లైంట్ ఇవ్వు, స్వయంగా నేనే వెతికి కనిపెట్టి చెప్తాను. గుడ్ నైట్, ఇక నువ్వు వెళ్ళచ్చు లేకుండా ఇంటిదాకా. యుఎస్ ఏమన్నా వెళ్ళలేనంత దూరమా? సహజంగా అమ్మాయిని వెతుక్కుంటూ అబ్బాయి వెళ్తాడు. ఫస్ట్ టైం అబ్బాయిని వెతుక్కుంటూ అమ్మాయి తండ్రి వెళ్ళబోతున్నాడు. కమాన్ డార్లింగ్, కమాన్. రెజీ, తను వెళ్ళిపోయాడంటే నమ్మను, నాతో చెప్పకుండా తను వెళ్ళిపోయాడంటే నేను నమ్మను. సరే, నువ్వు ఏడవకు. హలో, ఆ మురళి, ఎక్కడ ఎయిర్పోర్ట్లో ఉన్నావా? ఏం లేదు, ఓ చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఇవాళ ఉదయం యుఎస్ వెళ్ళిన ఎయిర్లైన్స్ కొంచెం చెక్ చేసి సూర్య, సన్న, బలరామ్ మూర్తిని ఎవరైనా వెళ్ళారేమో చూసి చెప్తావా? థ్యాంక్స్. నిజం చెప్తున్నాను, అతను మాత్రం వెళ్ళి ఉండడు. ఖచ్చితంగా చెప్పగలను, తను వెళ్ళిపోయి ఉండడు. వాళ్ళ నాన్నే తన్ని బెదిరించి. సరే, వదిలేరా. చెప్పు మురళి. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మురళి. వెళ్ళిపోలేదు కదా, చెప్పు. సూర్య వెళ్ళిపోలేదు కదా, చెప్పవే. వెళ్ళిపోయాడ్రా. దయచేసి అడుగు రచన, ప్లీజ్. మీ అమ్మ చనిపోయినప్పుడు కూడా నేను అడవలేదు. నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది రచన. ఏడవద్దు, ఏడవద్దు, దయచేసి నువ్వు ఏడవుతున్నాను, ప్లీజ్ నాన్న, ప్లీజ్. చూడు, నేను అడుగుతా. ఓ పని చేద్దాం, నువ్వెంత దూరం వెళ్ళాలనుకుంటావో అలా కారులో వెళ్తూనే ఉందా. మన ఇద్దరికి తిరిగి ఎప్పుడు ఇంటికి వెళ్ళాలనిపిస్తుందో అప్పుడే ఇంటికి వెళ్దాం. నువ్వేడిస్తే నాకు ఏడుపు వస్తుంది రజిన. సిస్టర్,
కంటిన్యూ ది టెస్ట్ ఫర్ సమ్ మోర్ టైం. Yes, doctor. స్కాన్ ఇమిడియట్ గా కార్డియాలజీకి పంపండి. ఓకే డాక్టర్. వారి వాళ్ళు ఎవరన్నా వచ్చారా? వారి డాక్టర్ వచ్చారు. ఓహో, వీరా. చూడమ్మా, వెరీ ఫస్ట్ కార్డియాక్ అటాక్. ఒక మైనర్ సర్జరీ చేశాం. మరో 10 రోజుల్లో వారిని జనరల్ వార్డుకి మూవ్ చేస్తాం. హి ఇస్ స్టేబుల్. హలో రెజీనా. నేను అయ్యప్పని మాట్లాడుతున్నాను. అయ్యప్ప, సూర్య గురించి ఏమన్నా తెలిసిందా? ఇప్పుడు మీ నాన్న ఎలా ఉన్నారు? ఇప్పుడు నాన్నకు పర్వాలేదు, రూమ్కి షిఫ్ట్ చేశారు. రెజీనా, సూర్య యుఎస్ క్యాంప్లో సూసైడ్ చేసుకున్నట్టు ఫోన్ వచ్చింది. ఇప్పుడే వాళ్ళ నాన్నగారు బయలుదేరి వెళ్ళారు. Do you have 5 rupees change? Ok, Nisha. Chappandi, Ayappa, indak sariga venla. Surya camp lo? Surya camp lo suicide cheskunnattu phone vachindi. Ippude vaalla nanna garu bayalderi vellaru. సూర్య బాడీ ఎయిర్పోర్ట్కి వచ్చిందని చెప్పారు. దాన్ని వాళ్ళ సొంత ఊరికి తీసుకువెళ్తున్నారు. నేను కూడా వెళ్తున్నాను. ఈ విషయం చెప్పి వెళ్దామని. ఏ, ఎవరు నువ్వు? ఇప్పుడిప్పుడే తను కొంచెం కోలుకుంటుంది. లేదు సార్, రెజీనా సూర్య ఎంతగా, అందుకే తట్టుకోలేకపోతున్నాను. నువ్వు ముందు బయటకు వెళ్ళు. సారీ సార్. మనతో ఉన్న వాళ్ళందరూ పోయారని మనము పోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒకరోజు మనం ఆశపడినట్లు మన లైఫ్ మారుతుంది. తప్పకుండా మారుతుంది రెజీనా. మీ అమ్మ చనిపోగానే నేను తనతో చనిపోయి ఉంటే నీతో ఎవరుండేవాళ్ళు? నువ్వు నాతో ఉండాలి రెజీనా. Everything will be all right. Darling, Ilara. నిన్నెప్పుడూ ఇలా చూడలేదు. ఈ గడ్డం, ఈ షర్టు నాకు అస్సలు నచ్చలేదు. నాకు కూడా నువ్వు నచ్చలేదు. ఎప్పుడు డల్గా. నేనే రోజైనా అడిగానా? టైర్డ్గా ఉందమ్మా, రూమ్కి వెళ్తా. ఇప్పుడు ఏం సమస్య వచ్చింది చెప్పు. ఏముంది చెప్తే రెగ్యులర్గా అందరు తండ్రులు చెప్పినట్లుంటుంది, లేదా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసినట్లుంటుంది. ఈ రెండు నా క్యారెక్టర్కి సెట్ కావు. నేను రూమ్కి వెళ్తాను. ఇప్పుడు ఏంటి నీ సమస్య? ఏముంది, నువ్వు పెళ్లి చేసుకోవాలి, సంతోషంగా ఉండాలి. షేవ్ చేసుకో, పెళ్లి చేసుకుంటాను.
ఏంటి? షేఫ్ చేసుకున్నా, నేను పెళ్లి చేసుకుంటాను. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇంతగా ప్రేమిస్తుందని ఫస్ట్ టైం వింటున్నాను. ఆఫీస్కి వెళ్ళి పర్మిషన్ తీసుకుని వస్తాను. వద్దు, పర్వాలేదు, నేను మా ఫ్రెండ్ని రమ్మంటాను, మీరు బయలుదేరండి. మీకు నేను ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేస్తాను. ఫోన్ నంబర్ నా దగ్గర లేదు, కొంచెం ఇస్తారా? నేను జాన్ మాట్లాడుతున్నాను. జాన్ జాన్ జాన్, నేను ఈరోజు ఆఫీస్కి రావడం కుదరదు, కొంచెం లీవ్ చెప్పేస్తారా? ఏమండి, నేను మీ ఆఫీస్లో పనిచేసే జాన్ని కాదండి. జాన్ అండి, చెప్పండి. ఏంలే, టాబ్లెట్స్ వేసుకున్నారా? వేసుకున్నాను. ఓకే ఓకే, అది తెలుసుకోవటానికే చేసా. ఓకే, బై బై బై. హాయ్ జాన్. హాయ్ 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 జాన్. రే, ఏంటి కరుణామేడి సినిమాలో యేసుప్రభువుల అందరినీ దీవిస్తా పోతున్నాడు? అడ్డే వాట్ డే? మండే సార్. వాట్ మండే? సారీ సార్. వాట్ సారీ? వాట్ అన్న ఒక్క ముక్కట్టుకుని రోజు వెతుకుతున్నాను. వైఫ్కి ఒంట్లో బాగాలేదు, అందుకని హాస్పిటల్లో జాయిన్ చేశాను. పర్వాలేదు, మీరు వెళ్ళి మీ పని చూసుకోండి అని చెప్పింది. పొద్దు నుంచి నా ధ్యాస అంతా అక్కడే ఉంది. మీరు ఒక్క 2 hours పర్మిషన్ ఇచ్చారంటే వెళ్ళి చూసి వస్తాను సార్. టేక్ ఫుల్ డే లీవ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సరే సార్, వెళ్ళొస్తాను. రే సార్ 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 సార్, నాకు ఒక 2 hours పర్మిషన్ ఇస్తారా ప్లీజ్? వై ఏలా, ఎదురింటి ఆంటీ కొబ్బరి భద్రతే అన్నారు. సడన్గా పిలిచి వద్దులే బాబు అన్నారు. బట్ నా కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఆంటీయే జ్ఞాపకం వస్తున్నారు, పర్మిషన్ ఇస్తే వెళ్ళి కొబ్బరి బద్దు కొనిస్తాను. నో 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 నో, వర్క్ ఫాస్ట్ వర్క్ ఫాస్ట్. థర్స్డే పోమంటారా? థ్యాంక్ యూ చీఫ్. ఫన్నీ గై. ఏంటి వీడు ఆనందంలో తేలిపోతున్నాడు? ఏం బావా, నీ పెళ్ళాన్ని ఫినిష్ చేసావా? ఏంట్రా, నువ్వు మహా సంతోషంగా ఉంటాను ఒకవేళ అలాంటిదేమో అనుకున్నా. అవును, ఇప్పుడు అబద్ధం చెప్పి మనం ఎవరిని చూడడానికి వెళ్తున్నాం? నువ్వు చెప్పు అని తెలుసులే. సరే కారు పక్కగా అప్పు, చూస్తాగెళ్దాం. బావా ఏంట్రా? హలో, జ్యూస్ తాగారా? ఇప్పుడే తాగాను. వచ్చేదారే కదా, తీసుకొద్దాం అని. అక్కర్లేదు. ఓ ఓకే. నువ్వు ఇప్పుడు ఎవరిని చూడడానికి వెళ్తున్నావో చెప్పి ఆ తర్వాత లోపలికి పో. రే రే రే, ఇక్కడున్నావా? రాను రాను, నువ్వు నాకు మర్యాద ఇవ్వట్లేదు. నువ్వు క్రిస్టియన్వి, వినాయకుడికి ఎలా దండం పెట్టాలో కూడా తెలియదు, కానీ దండం పెడుతున్నావు. ఎందుకురా అందరినీ కన్ఫ్యూజ్ చేస్తావు? ఆన్సర్ మీ. రే రే.
ఏంటండి మీరు? నేను వస్తున్నానని చెప్పాను గా. పర్వాలేదు, బిల్ ఎంత? 18,500 మ్యామ్. ఏంటండి, ఎక్స్క్యూజ్ మీ, ఎవరు కార్డు ఇచ్చినా స్వైప్ చేస్తారా? ఆయనే కదా మీ హస్బెండ్. ఎవరన్నారు? వారే మీ హస్బెండ్ అని సంతకం చేశారు. సంతకం చేస్తే హస్బెండ్ అయిపోతారా? నేను ఇవ్వకూడదా? ఏంటి ఇవ్వకూడదా? ఇవ్వకూడదు. నీ ఇష్టానికి ఫోన్ చేస్తున్నా, జ్యూస్ తాగారా, టాబ్లెట్ వేసుకున్నారా అని హక్కున వాళ్ళు అడుగుతున్నా. ఎద్ద నీ కొంచెం బాధలో ఉన్నాను, నువ్వు అడిగావు, నేను చెప్పాను, అంతవరకే. ఏంటండి, ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు కదండి. వాచ్మెన్ దగ్గర కూడా నా ఫోన్ నంబర్ ఉంది, అందుకని. వాచ్మెన్ నేను ఒకట చెప్తున్నా విన, ఇంకొకసారి అడ్వాంటేజ్ తీసుకుని నాకు దగ్గర అవ్వాలనుకున్నావో మర్యాద దక్కదు. నువ్వు ఇచ్చేసరా. రెజీనా, ఏంటి తను, ఏంటి తను? ఓన్లీ బావా, అమ్మాయి మనసు ఎలా మార్చాలో చెప్పరా? ఏంటిది, నేనున్నాను రా, ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా రా. ఎవరు చూడలేదు కదా, కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బావా. మొట్టమొదటిగా నువ్వెప్పుడు బాబా ఏడ్చింది? రే వదలరా, ఉండు. మొట్టమొదట నువ్వెప్పుడు ఏడ్చావు? ప్రశాంతంగా మందన్నా తాగలివరా, ఉండు. మొట్టమొదట ఎప్పుడు బాబా నువ్వు ఏడ్చింది? బావా వాడు మొట్టమొదటిగా ఏడ్చింది ఎప్పుడో తెలుసా? ఫ్లాట్ అర్ధరాత్రి, అందరూ నిద్రలో ఉంటారు. అర్ధరాత్రిని తెలుసు కదా, మొగుడేమైపోయాడు అన్న దిగులేమైనా ఉందా? వాడు మొట్టమొదటిగా ఎప్పుడు ఏడ్చాడో తెలుసా? మిస్టర్ జాన్స్, ఈ ఫ్లాట్ లో వాళ్ళని చూస్తే మీకు మనుషులుగా కనిపించట్లేదా? పక్క వీధిలో ఉన్న వైన్ షాప్ దగ్గర గొడవలు జరుగుతాయో లేదో గానీ డైలీ మీ ఫ్లాట్ ముందర ఏదో ఒక గొడవ. సారీ మిస్టర్ వెంకటత్రి, ఎక్స్ట్రీమ్లీ సారీ. తను ఇప్పుడు ఎక్కడ తాగుబోతులు ఎందుకు ఇంటి దాకా రానిస్తారు? కాల్ పోలీ. ఏం కూసావు, ఎవడ్రా తాగుబోతో, కొంచెం మొహం పచ్చడవుద్ది. అందరూ వస్తే అల్లరైపోతాం. అల్లరైపోతారా? ఎవరై సాయి మసాజ్ వైఫా? వైఫ్ని ఉదయాన్నే వాళ్ళ పొట్టింటికి పంపాను. ఈమె నా సెక్రటరీ. చిలకొట్టుడు ఎట్టండు, పోలీసులు పిలవచ్చా? నేను పిలిస్తే మీరు రైడ్ లో ఇరుక్కుంటారు కదా. లోపలికెళ్ళి సౌండ్ రాకుండా మీ పాత పడ మీరు పాడుకోండి. సెక్రటరీ, సెక్రటరీ వాడు లోపల ఒక సెక్రటరీని ఉంచుకున్నాడు, అది నీకు తెలీదా? ఎట్టంటోడికి మర్యాద ఇస్తున్నావు నా ఫ్రెండ్ జాన్ కి? ఇప్పుడు ఆ సెక్రటరీ నిన్నేమని పిలిచాడు చెప్పు, చెప్పు చెప్పు. ఏమని పిలిచాడు? మిస్సెస్ జాన్. అవును, నీకు పెళ్ళిందన్న సంగతి నీకు గుర్తుందా? మీలాంటి వాళ్ళని ఎంచక్క ఎవడో మోసం చేసి పోతాడు, అది తెలుసు కూడా ఒకడు ఆశగా పెళ్లి చేసుకుంటే ఆయన అందరి ముందు అవమానపరుస్తారు. నువ్వు ఫాల్ట్రా. ఇలా చూడు రెజీనా, పెళ్ళయ్యాక జాను డైలీ మల్లెపూలు హల్వా కొనుక్కొని నీ దగ్గరకు రావాలి, కానీ వాడు మనసు తిరిగి మందు తీసుకొని నా దగ్గరకు వస్తున్నాడు. ఎందుకంటే నువ్వు ఫాల్ట్. మూడు నెలలు నువ్వు వాంతి చేసుకోవాల్సింది, డైలీ తాగి వాడు వాంతి చేసుకుంటున్నాడు. ఫాల్టే ఫాల్టే ఫాల్టే. ఒక్కటి గుర్తుంచుకో, అమ్మాయిలు అడ్జస్ట్ అవ్వకపోతే అబ్బాయిలు డబ్బులు చెల్లిపోతారు. నా ఫ్రెండ్ డబ్బులు ఇచ్చిపోయేలా చెయ్యొచ్చు. తాగొచ్చు, పిచ్చి పిచ్చిగా వాక్కు.
నువ్వు నిజంగా ఓ మంచి స్నేహితుడివే అయితే తన్ని తాగనివ్వవు, నువ్వు తాగొచ్చులని స్నేహితుడి పరువు తీవు. స్నేహితుల్లో మంచి స్నేహితుడేంటి, చెడ్డ స్నేహితుడేంటి? స్నేహితుడు అంటేనే మంచివాడు. వాడు మొట్టమొదటగా ఎప్పుడు ఏడ్చాడో తెలుసా? బాబు నీకు దండం తెలీదు, చెప్పు. ఫస్ట్ లవ్ చేసినప్పుడు ఏడ్చాడు, ఇప్పుడు లవ్ చేస్తున్నాడు ఏడుస్తున్నాడు. అర్థం కాల. అది కొంచెం క్లియర్గా చెప్పాలంటే అది మసి బొగ్గులో ఉన్నావు నువ్వు, మా ఏరియా ఫిగరెంట్ పడుతున్నావు ఏట్రా? ఫిగరికేగా వెనక పడేది. ఏ ఊర్రా నీది? వమాసి. రే ఊరు పేరు అడిగితే ఉమ్మేసి కుమ్మేసి అంటున్నాడు ఎట్లా ఈడు? కాఫీ పొడి మోకం పోరా, ఎట్టలా గెత్తుతున్నాడు సడరా. రండిరా రండి. వస్తున్నాడురా కాఫీ పొడి. మా వాడిని కొట్టారంటగా మీరు? ఎప్పుడు ఫిగర్ కోసం మనం కొట్టుకోకూడదు గురు. ఫిగర్ అంటే ఏంటో చెప్పరా ఇతనికి. మరి ఫైట్ వద్దా బావా? వద్దురా. రేయ్ పిల్లి బిత్రి మొహం వాడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఆ ఫిగర్ ఎలా ఉంది? అదిరింది కదరా, అదే ఫిగర్ని. ఆదివారం 8-9 మధ్య వాళ్ళ ఇంట్లో నైట్లో ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. వన్ క్యాపుచినో ప్లీజ్. అమ్మా కాఫీ అమ్మా. తెలిసిందా, పూలమ్మే పిల్ల కూడా ఐబ్రోస్ ట్రిమ్ చేసి తిరుగుతోందిరా. 1 మంత్ అన్ని బ్యూటీ పార్లర్స్ మూసి పారేస్తే ఒరిజినల్ మొహాలని గతుకుల రోడ్లా బయటపడతాయి, అంతా మేకప్పే. ఇప్పుడు చెప్పు గురు, ఫిగర్ కోసం మనం కొట్టుకోవచ్చా? కొట్టుకోకూడదు. ఓకే గురు వస్తాను. ఒక్క నిమిషం ఉండరా. ఎప్పుడు మనం ఫిగర్ కోసం కొట్టుకోకూడదు, ఫ్రెండ్స్ కోసం కొట్టుకోవచ్చు. దేవుడే మన ఏంట్రా బాస్ దొరికేరా? ఏదో పెద్ద బంకమట్టి మొహం గాడు ఓ వారం వరకు హౌస్ ఫుల్ టికెట్లు దొరకమని కథలు చెప్పాడు. దొరికేరా అశోకాలు? ఒక 5 సెకండ్ నీ దగ్గర ఉంటా. ఇదిగో డ్రైవర్ మాత్రమే బ్యాలెన్స్, ఇప్పుడు రెడీ అయిపోతా. బాబాయ్ నేను బాస్ సినిమాకు వెళ్ళాలి, ఓ 500 ఇచ్చుకో. 500 రూపాయలు దానికెందుకు ఆటో టైన్ కుక్క వాసన చూసినట్టు ఇంత దగ్గరకు వచ్చి చూస్తున్నావు? నేనే పాల డబ్బులు కరెంటు బిల్లు కట్టలేక అవస్థ పడతా ఉంటే నీకు సినిమా కావాల్సి వచ్చిందా? నువ్వు కష్టపడి సంపాదించరా, అప్పుడు తెలుస్తుంది నీకు కుటుంబాలు కూడడానికి ఎంత ఖర్చు అవుతుంది. నువ్వు కూడా నీ స్నేహితుడితో సినిమాకు వెళ్ళి చూడరా, అప్పుడు తెలుస్తుంది ఎంత ఖర్చు అవుతుందో. సరే బాబాయ్, ఉదయం పళ్ళు తోముకోలేదు అందుకే నోరు స్లిప్ అయింది. నారాయణ గారిని అడుగు, చెక్ ఇస్తారో 10 రోజులలోగా తీసుకొచ్చే లేదా బయటకు వెళ్ళిపోతారు, మళ్ళీ నేను తిరగాల్సి వచ్చింది. నా ముఖ్యమైన పనులని చెడతాయి ఎంత బాబాయ్. బాబాయ్ మార్నింగ్. వచ్చా సారథి? ఇదిగో సారథి. మర్చిపోయాను.
మీ బాబాయ్కి ఏమన్నా నేను కూలో ఉన్నా? ఎందుకు రా మనం వెళ్ళి చెక్ తీసుకురావటం? నీ కష్టమైతే నన్ను సిగ్నల్ దగ్గర దించాయి, నేను బస్సులో వెళ్ళి చెక్ తీసుకుంటాను. నువ్వు ఒంటరిగా వెళ్ళి సినిమా చూడు బాబు. నువ్వు లేకుండా ఎప్పుడైనా సినిమాకి వెళ్ళానా? ఎక్కడికో చెప్పు. భరత్ నగర్. ఓ పన్నుసార్లు చెక్ తీసుకుంటా తీసుకుంటా తీసుకుంటా. అంతా నీకోసమే రా, అంతిక్కలోడి కోసం కాదు. థ్యాంక్స్ బావా. నారాయణ గారు ఉన్నారా? మీరెవరండి? ఆ వెరినాగన కొడుకు అని చెప్పండి. నవ్వకండి, దేవనాగం కళ్ళోకొచ్చి కాటేస్తుంది. లోపలికి రండి, కూర్చోండి. అయ్యగారు తానం చేస్తున్నారు. వెళ్ళేటప్పటికి టైటిల్స్ అయిపోయినాయి, చచ్చావే బావా. అదిగో ఎఫెక్ట్ సౌండ్ ఎక్కువగా వస్తుంది, ఫైనల్ టచ్. రుద్దుతున్నట్టుగా లేదు ఒళ్ళు. వెంట్రా కాఫీ నువ్వు పెట్టిద్దాం అనుకుంటున్నావా? ఛీ, కూర్చో. అమ్మాయిని చూసావా బావా? బయటికి వస్తే ఏమో ఆపిల్ జ్యూస్, ఐఫోను అంటారు. ఇంట్లోనో అట్ ఏ టైం 5 పెళ్లిళ్లు జరుగుతున్నట్లు ఏం తయ్య తక్కలో చూడు. సార్ నమస్కారం, వెరినాగన కొడుకుని. మీ ఇద్దరి మొహాలు చూస్తుంటే దొంగ మొహాల్లా ఉన్నాయి. కరెక్ట్ గా చెక్ తీసుకుపోయి భద్రంగా ఇస్తారా? మేం కరెక్ట్ గానే ఇస్తాం. మీ చెవిలో సబ్బు నొరుగుంది, లోపలికి వెళ్ళి కరెక్ట్ గా గడుక్కోండి. వస్తామండి. రే దారా. రే ఏంట్రా పాల ప్రకటనలో వచ్చే పరమ గోవులాగా బాని పళ్ళని బయట సినిమా టైం అవుతుంది. రారా రా. బాస్ వచ్చేస్తున్నారా? బాస్ వచ్చేస్తున్నాడు. ఇలా ఇలా రే విసురా విసురు. బాస్ వచ్చేస్తున్నాడు. గురువా 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 గురువా. మనందరం ఎప్పుడు సినిమా కూర్చున్నా ఈ కొరగా కూడా తప్పట్లా. వాసు చూపిస్తున్నారా? లే చదవరా విసర్రా లే. నేను చెప్పు మళ్ళీ ఉండదు. వెళ్ళి నాగన్న వెళ్ళి నాగన్న నీ మొగుడు అంటే అడ్డొస్తే నీ అమ్మ మొగుడు. ఏంటి బావా, నీ బాబాయ్ అవమానం తట్టుకోలేక ఊరేసుకున్నాడా ఏంటి? ఆ యదవ అంత పని చేయడు బావా. నిన్ను నెత్తిని పెట్టుకుని పెంచాడు కదరా. ఏమైంది లోపలికి పోయి మీ బాబాయ్ వాట్ బాబాయ్ హర్భజన్ సింగ్ లా కూర్చున్నావు? ఎవడు నా బాబాయ్ బుర్ర గిట్ట బొక్కెడతాడంట్రా. ముందు సీట్ లో కూర్చుంటే బుర్రకి బొక్కెట్టక ఏం చేస్తారు బాబాయ్? ఏంది సార్ది, ముందు సీటు ఎనకమాల సీటు. బస్సులో ముందు సీట్ లో కూర్చుంటే కమ్మి కొట్టుకుని బుర్రకి బొక్కడింది ఏంటి ఇప్పుడు? మీరు బుల్లెట్ లా కదా ఎళ్ళింది. ఏంది అడ్డగోడు పెట్టేస్తున్నావు? ఎట్ట సమర్థించుకున్నాడు చూడు సన్నాసి. రా. ఒరే కొడక, మీ పిన్నికి సంగతి ఆడ తెలుసుద్దో అని నా కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటారా? వణుకుతున్నాయా? నరాల బలహీనత అనుకుంటా న్యూరోబిన్ మాత్రేసుకో మంచిది. బ్యాటరీ వీక్ అయిన మొబైల్ కి డ్యూయల్ సిమ్. పొజిషన్ బట్టి మాట్లాడరా, ఈ విషయం మీ పిన్నికి తెలిసింది అనుకో తాను ఉలిచిద్దురా కొడక. చెప్పబ్బాయి. ఎమోషనల్ గా టచ్ చేసావు, అయినా నిజాన్ని దాచిపెట్టాలంటే వయసులో కురాడు ఎన్నో ఖర్చు ఉంటాయి కదా, ఉంచు ఎట్టుండాలి మంచి బాబాయ్. నేను వయసులో ఉన్న పిల్లాడినే. నువ్వు వయసు పిల్లాడువేరా? నువ్వు వయసు పిల్లాడువే, నీకు ఎన్నో ఖర్చు ఉంటాయి కదా. వెళ్దాం సారది. ఆ చెక్కు ఒక్కటిచ్చానంటేనా? చిత్తకార్తిక కుక్కలా ఊరి మీద తిరగబోతే ఆ చెక్కు తీసుకోవచ్చుగా. ఏంట్రా మర్యాద లేకుండా అలా మాట్లాడతావు? ఈ నింతైన మన పిల్లాడు బాబాయ్. తెల్లారు 6 గంటల లోపే వచ్చి నేనే సారత్తో పాటు వెళ్ళి ఆ చెక్కు తీసుకొస్తాను. అంతా నీకోసే బాబాయ్, ఆ దిక్కులోడి కోసం కాదు. బాయ్రా. ఏంట్రా బాధ్యత లేకుండా మరీ నువ్వు తెల్లారేటప్పటికి వస్తానన్నాను కదా. ఎక్కడికి పోవడానికి రా,
రే డ్రెస్సెస్ కొస్తాను రా, ఇప్పుడు మరీ అందంగా ఉన్నావు రా. రా రే 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 అమ్మ నా దేవుడా, అడ్డం పడ్డ చెట్టు తీయడానికి వాడు కావాలని అందరికి చెప్పాను, నువ్వు అక్కడ పట్టించుకోలేదు. నేను వచ్చిన నువ్వు కరెక్ట్ అయినా వేసుకొచ్చావు. సర్లే గాని లుంగి విప్పేసిన వెనకమల్లేరా? ఏటి లుంగి విప్పాలా? ఏం మాట్లాడవేంట్రా? ఇదిగో దీన్నట్టుకో, డ్రైనేజ్ రెండు ఇళ్ళ అవతల కడుంది, తొందరగా. ఏంట్రా ఈ గొడవ? వీడు డ్రైనేజ్ క్లీన్ చేసేవాడు కాదు, వెరీ నాగన్న కొడుకు. అయ్యో, నేను ఈ లుంగిని చూసి అట్టాడి మనిషి అనుకున్న, తప్పు అనుకోకండి. దేశంలో లుంగి కట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళంతా చర్చిస్తేవాళ్ళ, వెళ్ళి పని చూసుకా. దీనికి అంతటికి నువ్వే కారణం. అదేంటండి, అప్పుడే పళ్ళు దోమేసుకున్నారు? తను పళ్ళు దోముకుంటుంటే చూడడానికన్నా ఇంత స్పీడ్ గా ఈడ్చుకొచ్చింది. ఈడ్చిద్దని చెప్పాను, తున్నపోతాం. ఇద్దరు ఎవరండి? నిన్నే కదండి తనే తన నాన్నే. చెక్కు, నారాయణ గారి కోసం వచ్చా. మర్చిపోయారా? ఓ, ఆయన కోసం వచ్చారా? ఆయన నెక్స్ట్ వీక్ వస్తారు. నాకు ఆఫీస్ టైం అయింది. ఏమండి, తాళం సరిగా వెళ్ళిందండి. తాళం సరిగ్గానే వేశారండి. మీ పేరు, ఆఫీస్ అడ్రస్ ఇచ్చారనుకోండి, ఫ్రీగా ఉన్న టైంలో అలా వస్తూ పోతుంటాను. నువ్వు ఎప్పుడు ఫ్రీగానే ఉంటావు కదరా బ్రదర్. నాకు ఆల్రెడీ ఓ లవర్ ఉన్నాడు, నన్ను ట్రీట్ చేయడానికి మీరు వచ్చారని నాకు తెలుసు, బట్ నో ఛాన్స్. ఏంటండి బ్రదర్ అంటున్నారు? కొన్ని నిజాలు చేదుగానే ఉంటాయి బ్రదర్. బాయ్ వెళ్ళండి. బాయ్ బ్రదర్. బ్రదర్ సిస్టర్ ఒంటరిగా వెళ్తోంది, పోకిరి వెతవాలి ఎవరన్నా వెంట పడతారేమో, ఆఫీస్ దాకా వెళ్ళి దించరండి. ఏంటమ్మా పండుగలు ఇస్తున్నా? కొంచెం కింద చూడు తల్లే. ఏంటి? బస్సు బయట కింద చూడు తల్లే. ఎలా కనిపెట్టానో చూసావా, ఏ కంపెనీ? అంత మురిసిపోకు, మన సిటీలో మొత్తం 40 బ్రాంచ్లు ఉన్నాయి. 40 బ్రాంచ్ల? ఎలా పెట్టాడు? దోపుడు బండ్లో చికెన్ పకోడా అమ్ముకునే వారికి 4-5 బ్రాంచ్లు ఉండగలేంది, ఇంత పెద్ద కంపెనీకి 40 బ్రాంచ్లు ఉండకూడదా? అది కాదు బావా, మన ఫ్రెండ్స్ ఎవరు అందులో పనిచేసే వాళ్ళు లేరు కదా, ఎలా కనిపెడతాంరా? మామ్స్ మామ్స్, తను ఇందిరానగర్ లో ఉన్న టిక్కీ పార్క్ లో పనిచేస్తోంది, ఇదే పెట్టింది. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. ఆ బ్రాంచ్ ఓకే బావా, అక్కడ ఎవరన్నా తెలిసి ఉండాలి కదా మనకి. ఏంటి డైనోసార్ కి జలుబు చేసినట్టుగా సౌండ్? ఎందుకైనా మంచిదని అక్కడ ఫిగర్ ని సెటప్ చేసి ఉంచాను. నువ్వేం చేస్తావంటే రేపు వెళ్ళి తన్ని మీట్ అవ్వు, నేను నిన్నైతే మాట్లాడి ఫైనల్ చేస్తాను. నీ ప్లాన్ ఓకే, వెళ్ళి మాట్లాడు. ఆహా, వేల రంగుల ఇంద్రధనుసులా ఎంత కలర్ఫుల్ గా ఉన్నారు, ఇప్పుడు తెలిసింది అబ్బాయిలు ఎందుకు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేయడానికి ఆశపడుతున్నారా అని. దీనికి ఇలా అంటున్నావు, నా సంబంధం లయ్యాన్ని చూసావంటే షాక్ అవుతావు. రే ఉడ్డుంబే, మసాలా వడ సైజు లో నీకు ఎక్కడో లక్కీ పుట్టుమచ్చుందిరా. అటువంటిది లేదురా, నీ కలర్ లో కలిసిపోయి ఉంటుంది మామ. రే నువ్వు నోరు మీరా, ఎక్కడరా నీ లవ్. ఈ వింత వికార కాంత నీ లవరా? వీడి లవర్ని కలపడానికి ఏం దూతం దించావురా? నువ్వు అలా మాట్లాడొద్దురా, ఆ తర్వాత తను మనకి హెల్ప్ చెయ్యదు. మా అందరికంటే ఓ జానుడు ఎత్తుగా ఉన్నాడే, వీడే జాన్. అందరికి మామూలుగా అమ్మాయి పేరు తెలుస్తుంది, ఇల్లు తెలీదు, ఏరియా తెలీదు. కానీ నాకు కొంచెం రివర్స్ అండి, నాకు ఇల్లు ఏరియా రెండు తెలుసు, కానీ అమ్మాయి పేరే తెలీదండి. అమ్మాయి పేరు చెప్తాడరా, ఈ తాటికాయ మూతిని ఎందుకు రా బతిమలాడడం? చింపాంజీలు గొడవ పడుతున్నాయి. రే నీకు ఎంతకంటే మంచి ఛాన్స్ రాదు, దాన్ని వదిలించుకో. లవ్ రా, కలపండి రా, రండి రా, కింకన్ లవ్ ని కలపండి రా, వదిలేం రా.
చేసావా నువ్వు చేయొద్దు. అయితే నా తప్పేం లేదు. అయినా ఎవడలా పోతే మనకేంటి, మనవేంటో మన పానేంటో అన్నట్టు ఉండాలి కదూ. గుడ్ బాయ్. నాలో లేని ప్రత్యేకత ఆ కుక్కకే ఉంది. సో ఆ కుక్కని కాకపడితే మిల్క్ బిక్కీ. నాకు తెలుసు. జూలీ ఇప్పిస్తాను అందుకని వెనకాల పడి తిరక్కు. ఏంటండి నువ్వేం కనిపెట్టకండి. అసలు నీ ఉద్దేశం ఏంటి? ఎక్కడికి పోతే అక్కడికి వస్తున్నావు, ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ముందు పళ్ళు ఎక్కించడం బాబు. ఈవిడ్ని లేపడానికి వచ్చాను. మరీ అంత ఓవర్ గా రియాక్ట్ అవ్వు. నీ ఇంటెన్షన్ ఏంటో నాకు బాగా తెలుసు బ్రదర్. ఏమండి బ్రదర్ అని మాత్రం అనకండి, రాత్రులు నిద్ర పట్టట్లేదు. నిజాలు కొన్నిసార్లు చేదుగానే ఉంటాయి బ్రదర్. నేను ఆ రోజే అన్నానా ఆల్రెడీ నాకు లవర్ ఉన్నాడని? ఈ కామెడీలే వద్దనేది. ఓ నమ్మట్లేదు కదూ. అక్కడున్నారే లూషన్, ఆయన పేరు పోషన్. 3 ఇయర్స్ నుంచి సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. సిగ్గు ఎగ్గు వదిలేసి నేనే ఆయనకి 2 సార్లు అలివి చెప్పాను, కానీ ఇంతవరకు ఆయన రిప్లై ఇవ్వలేదు. తల రాత స్మార్ట్గా ఉన్నాడు కదూ నా డార్లింగ్. చూడు బ్రదర్, ఎప్పుడు అమ్మాయిలే అబ్బాయిల వెంట పడాలి, అబ్బాయిల అమ్మాయిల వెంట పడకూడదు. ఈ క్యాప్షన్ ఆటో వెనకాల రాయించి ఎనక్కి తిరిగి రాస్తాను. సెనీలా దొరికావు, ఎవరేమనుకున్నా సరే మీరు చూడటానికి సూపర్ గా ఉన్నారు. ఆడు పూచాడులా ఉన్నాడు, అమాయకుండి కదా అని అబద్ధాలు చెప్పకండి. ఇంకా నమ్ముకోలేదా? అంత సీన్ లేదు, నన్ను ఏడిపించకండి. వెయిట్ భూషణ్, నీ పేరేంటి? John. Oh, John. He's John, my brother. Hey, Anna. John. Bora. He's Bhushan, my boyfriend. అదేంటండి బ్రదర్ అని గట్టిగా అరిచి బాయ్ఫ్రెండ్ అని మెల్లిగా అంటారు? అది ఎప్పుడు అమ్మాయిలు పబ్లిక్ లో బాయ్ఫ్రెండ్ అని అది చెప్పరు. ఎందుకు? వదిలించుకొని ఇంకోటి పట్టుకోవడానికే గా, నేను ఫ్రీగానే ఉన్నాను. మన్మధు. Hey, Kirtana. Come to my cabin. You need to send that mail immediately. Come soon. Yeah, coming, coming. క్యాబిన్ కి పిలుస్తున్నారు. వస్తా బ్రదర్. పేర్ కనిపెట్టేసా, కీర్తన. ఓకే. ఏ కీర్తన, మీ మొబైల్ నంబర్ మిస్ చేసుకున్నాను, కొంచెం ఇచ్చేయండి. తెలివైన వాడివే, నేనే నీకు మెసేజ్ పంపిస్తాను. అదే నా సెల్ నంబర్ మార్చాను, ఇది కొత్త నంబర్. అందుకు Hey, Kirtana, I'm telling you, it's urgent. Hey, put it by time best, Chesto. Hey, get the stuff from the cabin. Hey, you know, Kirtana's number is 9884-7382. Add a 9-1 before it. Come on, there's work to be done. Thanks, boss.
రేచి గొరిల్లా జాంకాయ తినట్టు. ఆడాలి ముందు కొంచెం పద్ధతిగా తినరా. మావా రే బావా ఏమైపోయారా? బావా తన ఫోన్ నెంబర్ ఇచ్చిందిరా. సూపర్. భూషణ్ ఇంట్రడ్యూస్ చేసిందిరా. కొంపదీసి మొగుడా? భూషణ్ తన బాయ్ ఫ్రెండ్ రా. ఆహా బావా తను ఎందుకు నిన్ను వద్దు వద్దు అంటుందో నీకు తెలుసా? అదే నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నువ్వు తనకు అక్కర్లేదురా. నా షర్ట్ కదరా, వెళ్ళి అమ్మాయి మొగుడు షర్ట్ పట్టుకో. రెండు ఒక్కటే. శ్రీరాఘో సినిమాలు ఎన్ని చూసాం, ఆయన్ని తని తరివేసి ఆ ప్లేస్ లో నువ్వు సెటిల్ అయిపో. నీ లవ్ కు మే హెల్ప్ చేస్తాం. ఏంట్రా జపాను కరెక్ట్ మామ్స్? చూసావా ఆఫ్రికా జపాన్ ఒప్పంద పత్రాలతో సంతకాలు పెట్టారు. బావా వాడేరా భూషణ్? చూడ్డానికి ముదురు ములక్కాళ్ళ ఉన్నాడు, తన్నులు తినడానికి ఆంతి వేళ వస్తున్నాడు చూడు. ఏ వంకత వాడిని కొట్టాలరా బాబా? నిష్కారణంగా గొడవ పెట్టుకోవాలంటే యూనివర్సల్ గా రెండే దారులు ఉన్నాయి. నిన్ను పట్టుకుని ఏ జాన్ అన్నాడు అనుకో, ఏ అంటావా అని రైట్ లో ఒకటి పీకో. హాయ్ రా అని కూశాడనుకో, హాయ్ అంటావా అని లెఫ్ట్ లో ఒకటి పీకో. అమ్మాయి కోసం కొట్టుకోకూడదని చెప్పిన మనమే కొడితే ఎలా రా బావా? అమ్మాయి కోసం కొట్టుకోకూడదు కానీ లైఫ్ కోసం కొట్టుకోవచ్చు. నేను కన్విన్స్ కాలేనరా బ్రదర్. ఎనఫ్రా కొటై. ఓకే ఫ్రెండ్ నీ పని అయ్యాక రా, మే కాదర్ వెయిట్ చేస్తాం. ఫ్రెండ్ రా. ఐటీ కంపెనీలో పనిచేస్తూ ఆఫ్టర్ ఆల్ 500 పెట్టుకుని తిరుగుతున్నాడు. సరే మందుకు బావా, వీడు రెండు చోట్ల జీట్లేశాడు. నీ ఫిగర్నే కాకుండా ఇంకో ఫిగర్ కూడా లైన్ లో పెట్టాడు. అరే బావా నును, వీడి లోకానికి ఏదో చెప్పాలనుకుంటున్నాడు. ఇంగ్లీష్ మొహానికి ఇంగ్లీష్ సాంగ్. అదే డవడా సైడ్ అయింది కదా అందుకు. చెప్పరా ఫోటో వైఫ్ కీర్తు వైఫ్ బెస్ట్ ఫ్రెండ్ సిస్టర్ టైప్. ఏంటి బావా వైఫ్ సిస్టర్ గెస్ట్ అంటున్నాడు? అయ్యయ్య ఏడవకూడదు. నీకేమిష్టం, కోనై సిస్టమా పుల్లై సిస్టమా? ఓకే ఇంటికి వెళ్ళి అమ్మా నాన్నలతో చెప్పకూడదు, ఎవరిని తీసుకురాకూడదు, అర్థమైందా? గుడ్ బై కదా. పో ఏడవకూడదు. రే ఏంటి బావా నోరు లేని ఓ అమాయకుని పట్టుకుని కొట్టారు. పోన్లే బావా, ఆయన కొట్టినందుకు నీకు హ్యాపీ కదా? ఐఎమ్ వెరీ హ్యాపీ రా. కమాన్ లెట్స్ ప్లే. ఏయ్ బాలేంద్ర ఏంద్ర. రే బావా బుద్ధి లేదు నీకు? నువ్వెవరితో అయినా గొడవ పడు, దానికి నా పేరు ఎందుకు ఉపయోగించావు? అవునరా నాకు నువ్వంటే ఇష్టం లేదు, అందుకే అతను నా బాయ్ ఫ్రెండ్ అని అబద్ధం చెప్పాను. దానికి నువ్వు దీనికోసమే నా వెనకాల కుక్కలప్పుడు తిరుగుతున్నావు. మళ్ళీ నీ మొహం చూపించుకో. తన మనసులో మార్చాలి. చెప్పరా. సరే సరే అరుస్తూ ఎడవకు, చెప్పేడుస్తాను. నేను తాగుబోతున్నట్రా? నేనేమన్నా తాగుబోతున్నా? నేను తాగుబోతున్నా? మరి తిరిగిపోతువా? చెయ్యి తాగు. లేదు బావా, నన్నే బారు మెట్లు ఎక్కించిందిరా. బావా మామయ్య ఇచ్చిన చెక్కును తీసుకుని బ్యాగ్ లో ఉంచుకుని ఎందుకు నిన్ను తిప్పుకోవాలి ఆలోచించు. బాయ్ ఫ్రెండే లేని తను ఓ సోడా బుడ్డిని చూపించి వీడే నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పింది అంటే ఎందుకో ఆలోచించు. అన్నిటినీ మించి నిన్ను బ్రదర్ అని ఎందుకు పిలవాలి? యూ హ్యావ్ టు థింక్ డీప్లీ. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు బావా? చెప్తా ఇంద్రా, నీ లవ్ చల్లగుండా ముందది కొట్టేయి. అది ఏం చెప్తుందో అది చేసేయి. బావా ఇదేం చెప్పలేదురా. చెవిలో పెట్టుకో, చెప్పుద్ది. అమ్మాయింటికి వెళ్ళి ముందు తిట్టి కూడా పెట్టుకో.
బా ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకోమంటుందిరా. చెప్పింది కదా అజయ్, బా నాకు బూతులు రావు కదరా. ఏం లేదు బావా, ఇలా చూడు ఇప్పుడు దాన్ని అలా రిపీట్ చేసుకుంటూ పో. ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళలోగా అది బ్యాడ్ వర్డ్ గా మారుతుంది. దాని పక్కన హిందీ కూని మిక్స్ చేసుకుంటూ పో. అందువేళ ఇంకొన్ని మాటలు నేను కంపోజ్ చేసి పంపుతాను. బయలుదేరు బయలుదేరు, విజయం నీదే. ఆపు ఆపు, కీర్తన కూడా తెలియదా నీకు? తమ్ముడు ఇక్కడ పెద్ద గొడవ జరగబోతుంది, వెళ్ళిపో. ఏ బ్రదర్ ఇలా రా, వాళ్ళ తర్వాత ఆడుకోవచ్చు, ఇలా రా. ప్రేమించారా, పరువు పోయిందా? ప్రేమించి పరువు పోగొట్టుకున్నాను బ్రదర్. ఈ లోకంలో ఆడదాని మనసు ఆది నుంచి ఎవరికి అర్థం కాలేదు బ్రదర్. నేను అమ్మాయి దగ్గర పోయి నువ్వే నా లోకం అన్నాను, ఇడియట్ని. అమ్మాయి ఏడుస్తుందంటే మోసం చేస్తోందని అర్థం. అదే ఓ అబ్బాయి ఏడుస్తున్నాడంటే మోసపోయాడని అర్థం బ్రదర్. నువ్వెందుకు బ్రదర్ ఏడుస్తున్నావు? నేను గిఫ్ట్గా ఇచ్చిన జూలీ నిన్ను మోసం చేసిందా? ఆ జూలీ కీర్తన ఒకటే బ్రదర్. ఏ బ్రదర్, ఈ విషయం కీర్తనతో చెప్పకే. 35 లోపలికి రా, ఇప్పుడు రాలేదా వాడితోనే పంపిస్తాను. ఎంత ధైర్యం నీకు! మొత్తానికి ఈ తాగుబోతు కుక్కతో చేరి నీ కుక్క బుద్ధి ఏంటో చూపించావు. ఈసారి బయటకు పోయేవో చంపేస్తాను. ఇప్పుడు వీడేం చేయాలి? బావా, తిట్లు కొన్ని అడిగావు కదా, దొరికినీరా? ఎవరు? అవతల కౌంతి. నీ కీర్తన మాట్లాడుతున్నా. మీ ఇంట్లో ఏమో జాను, చేతిలో ఏమో ఫోను. ముద్దు, వాడు తాగొచ్చి నా కొంప ముందు పడున్నాడు, వచ్చి తీసుకుపో. కరెక్టే, అర్థమైంది. కానీ మమ్మల్ని తీసుకొచ్చే వాళ్ళు ఎవరు లేరే. ఇద్దరు కుర్రాళ్ళు పొద్దునొచ్చి చెక్కు తీసుకుపోయారు కదా, అది చిరిగిపోయిందని చెప్పారు. మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వస్తే ఈ చెక్కు వాళ్ళకి ఇవ్వు. నేను ఊరికెళ్తే ఇక వచ్చే వారం వచ్చేది. తప్పుగా అనుకోకండి, ఏదో తాగొచ్చుంటాడు. అరే తెలిసిన ఇల్లే కదా అని మూల పడుకొని ఉంటాడు. మనసులో పెట్టుకోకండి. వాడిని 5 వచ్చి నన్ను కలవమను. ఎక్కడ? అది వాడికి తెలుసు. ఓకే ఓకే. గుడ్ మార్నింగ్ బావా. అది నువ్వే ఉంచుకో బావా, ఇది సాయంకాలం. నిన్న రాత్రి తమరెన్ని వెధవేషాలు వేశారో గుర్తుందా? వెళ్ళాం, తాగాం, వచ్చి పడుకున్నాం. వచ్చి పడుకున్నావా? మోసుకొచ్చి పడుకోబెట్టావరా? అంత పని ఏం చేశాను బావా? నిన్న రాత్రి మొత్తం ఆ అమ్మాయి ఇంట్లో. బావా, నేనేం తప్పుగా అమ్మాయితో? ఓ, అబ్బాయికి ఏమీ తెలవనట్టు. నిన్ను కుక్క పక్కన కట్టి పడేసించింది. ఉదయాన్నే కట్లు విప్పి తీసుకొచ్చాను. ఎందుకో 5 నిన్ను చూడాలట కబురంపింది. తొందరగా బయలుదేరి వెళ్ళు. నువ్వు లేకుండా నేను ఎప్పుడైనా వెళ్ళానా బావా?
ఇప్పటిదాకా నిన్ను బ్రదరు బ్రదరు అంది, ఇప్పుడు కోపంగా కూడా ఉంది. వచ్చి ఫాదర్ అంటుందేమో రా. నా షర్ట్ ఎందుకు రా పట్టుకుంటావు? గర్ల్స్ ముందు అసహ్యంగా ఈ సెన్స్ లేకుండా. సారీ సిస్టర్, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని మీరు అన్న రోజే నేను తప్పుకోవాల్సింది. తప్పు నాదే. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సిస్టర్. పదరా వెళ్దాం. హేయ్, వాట్స్ హ్యాపెనింగ్? ఐ కాంట్ టేక్ దిస్. ఎవర్రా సిస్టరు? ఎప్పుడు నా చుట్టూ తిరుగుతావు. నేనెవరినో బాయ్ ఫ్రెండ్ అంటే ఆ నిశ్చితకు బాత్తావు. పళ్ళ మొత్తం కనపడేలా ఇక్కిలిస్తూ కనపడతావు. ఇంత కథ నడిపి ఇప్పుడు సిస్టర్ అంటావా? తమరు తక్కువ ఏంటి? మీ మామ ఇచ్చిన చెక్ని సంచిలో పెట్టుకుని మీ చుట్టూ తిప్పుకున్నారు. ఏ అమ్మాయితో అన్నా మాట్లాడితే కోపడతారు. వీటన్నిటిని మించి మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని అబద్ధం చెప్పారు. ఇన్ని చేసిన మీరు నన్ను బ్రదరు అన్నప్పుడు మిమ్మల్ని సిస్టర్ అనకూడదా? దాంతోనే కొట్టాయి. ఏ దీనికన్నా పెద్దది కావాలా? తెస్తాను. రే, ఏంట్రా రెప్ప పాటలో ఆగున లారిని మినీ వ్యాన్ గుద్దుకున్నట్టు అట్ట అతుక్కున్నారు? అమ్మా మినీ వ్యాన్ మరో చెక్కిపించు తల్లు. ప్రేమంటే నా బ్రదర్ రే, నీ పై పిచ్చి ముదిరే, చెప్పే మందే వెదర్ రే, నిన్నంటే ఇష్టమా, దిక్కులన్నీ అదిర్రే, చుక్కలన్నీ చెదిరే, లేనే లేదు కుదురే, లవ్ అంటే కష్టమా, మిస్టర్ ప్రేమ అంటూ నన్నే ఊరిలోన అంటారే, మిస్ట్ కాల్ గా మార్చమాకే. భయం లేనున్నైనా చెయ్యాల్సొచ్చే ఫాలోయింగ్, కాళ్ళ వేళ్ళ పడితే మనసు కరిగి లవ్ గోయింగ్, పక్కనే ఉండే వెదివే లుక్సో బోరోయింగ్, పక్క సూదన వల్లి అప్పుడు ఇప్పుడు అవుట్ గోయింగ్. ఐ కాన్ వా సైతాన్ వా వినిపిస్తాయి సంగతులన్నీ నీ వల్లే, రాంగ్ గా స్నేహం చేస్తే లంగ్స్ లో లవ్ విశ్వాస అయ్యే. టిక్కైనా టిక్కైనా తీయంగా తీసుకుంటుంది జన్మ. ప్రేమంటే నా బ్రదరే,
నీపై పిచ్చి ముదిరే తప్పే మంది వెదరే నేనంటే ఇష్టమా దిక్కులన్నీ అదిరే చుక్కలన్నీ చెదిరే లేనే లేదు కుదురే లవ్ అంటే కష్టమా మిస్టర్ ప్రేమ అంటూ నన్నే ఊరిలోన అంటారే మిస్ట్ కాల్ గా మాట్లాడే ఎందుకు చెప్పు నీ మూలంగానే అలవాటైంది వన్ బియర్ దేనికి త్రీ టూ వన్ ఓపెన్ ఇదేంటి నా బర్త్డే హేయ్ హ్యాపీ బర్త్డే థాంక్యూ బ్రదర్ చియర్స్ 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 జాన్ మా బామ్మ చెప్పేది నిన్ను చంద్రుని చూస్తూ అమ్మ వాళ్ళు పడుకుని ఏది కోరుకుంటే అది తప్పకుండా జరుగుతుందని ఎప్పుడైనా విన్నావా సరే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఎవరిని అడగాలి మా అమ్మ నాన్న సారది అంతే కానీ నేను ఎవరిని అడగక్కర్లేదు నేను నిర్ణయం తీసుకుంటే చాలు ఏ మీ అమ్మ నాన్నల్ని అడగవా ఉంటే కదా సింపతి వద్దు ప్లీజ్ అమ్మా నాన్న చిన్న వయసులోనే ఆశ్రమంలో పెరిగాను స్కాలర్షిప్తో బయటకు వచ్చాను ఉద్యోగం ఏదో గడిచిపోతుంది ఇదంతా నీకు చెప్పాలనిపించింది అందుకే కానీ ఒకటి జాన్ మన లైఫ్లో మనకి ముఖ్యమైన వాళ్ళు మన నోదలు వెళ్ళిపోతే మనము పోనక్కర్లేదు ఏదో ఒక రోజు తప్పకుండా మన లైఫ్ మనకి నచ్చినట్టు మారుతుంది నాకు మారింది నువ్వు ఆలోచించు నీ మా అమ్మ ఒళ్ళో పడుకోలేదు పడుకోమంటావా మీటింగ్ లో ఉన్నానని చెప్పాను కదా ఎందుకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తావు సరదా వెళ్దాం మీటింగ్ అర్థం కాలేదా అయితే బ్యాగ్ తీసుకురామంటావా ఎందుకు ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చావు ఇవాళ నీ బర్త్డే కదా దేవుడికి దండం పెట్టుకో సరే అయితే నువ్వు రా నేను రాను వెళ్ళు రావా చూడు కీర్తన మనం ఎవరిని అడగక్కర్లేదు ఏ రోజు నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాను ఆ రోజే నిర్ణయించుకున్నాను నువ్వే నా భార్యవని కొన్నాళ్ళు అయ్యాక ఉద్యోగం దొరకగానే అమ్మతో నేనే చెప్తాను అంతవరకు ఈ విషయం సారథికి మాత్రం తెలియకూడదు యాక్చువల్గా ఇవాళ మనకి ఫస్ట్ నైట్ కదూ ఇది నువ్వు తాళి కట్టే ముందు అడిగినా కూడా నేను ఓకే అనేవాడిని నా ఉద్దేశం ఇప్పుడు మనకి పెళ్ళయింది భార్యవి నువ్వున్నావు నిన్ను చక్కగా చూసుకోవాలి మనకంటూ ఒక ఇల్లు నాకంటూ ఒక ఉద్యోగం వీటన్నిటిని మించి జీవితాంతం నిన్ను ప్రేమించాలి ఇన్ని ఆలోచనలతో రాత్రి నాకు నిద్ర వస్తుందో రాదో తెలియట్లేదు కానీ ఇవాళ నేను హాయిగా పడుకుంటాను ఎవ్రీ నైట్ నాకెవ్వరూ లేరన్న వేదనతో హాఫ్ నైట్ పోయేది ఇప్పుడు మొగుడు వినువున్నావుగా
అలా వెళ్ళిపోతే ఎలా? రేపు మీ పెళ్ళం మీ బైక్ లో మిమ్మల్ని వాటేసుకొస్తుంది. ఆవిడ్ని అడగండి, ఇప్పుడు మీ పెళ్ళం నిద్రపోతుంది. బాయ్. హలో, నమస్కారం. నా పేరు సారథి, గుర్తున్నానా? బావా, మళ్ళీ నంబర్ మార్చావా? నువ్వు నా నంబర్ నుంచి చేస్తుంటే తీయట్లేదు కదా. బావా, నేను కీర్తన్ తో బయటకు వచ్చిన తర్వాత మాట్లాడతా. వాయిస్ తో ట్రాఫిక్ సౌండ్స్ ఇస్తూ డ్రైవ్ చేస్తున్నానన్నావు, 5 నిమిషాల్లో చేస్తానని హెస్కీ వాయిస్ తో మాట్లాడడం, ఇవన్నీ కనిపెట్టింది నేను రా. నా దగ్గర మిమిక్రీ. సారథి నమ్మట్లేదు, నువ్వు మాట్లాడు. హలో అన్నయ్య. ఏంటమ్మా, ఎలా ఉన్నారా? బాగున్నాను. ఎక్కడమ్మా? సరదాగా అలా వచ్చాం. ఏంటి సడన్ గా అవుటింగ్? పెళ్ళయ్యాక ఫస్ట్ టైం కదా, ఎక్కడికి వెళ్ళినా తెలియలా, ఆలోచిస్తున్నాం. ఎక్కడ జరిగింది? నిన్న గుడిలో. అయ్యో, నీతో చెప్పొద్దన్నాడు, నువ్వు మర్చిపో మర్చిపో. వాడికోసారి ఫోన్ ఇవ్వు. నీతో మాట్లాడారంట. నేనే తీసుకొస్తే తినిపా. చెప్పు బావా. రే, పెళ్లి చేసుకున్నావా? రే, తను సరదా కందిరా, మాట్లాడకరా. చీ నోర్మి బ్రదర్, నిన్న ఆట పట్టించినా కందిరే. ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఇలా నుంచోడం వల్ల ఏ ప్రయోజనం లేదురా. దీని తర్వాత కూడా లైఫ్ ఉందిరా. పోరా, పోయి చెప్పరా నాకు పెళ్లి ఇష్టం లేదని. నువ్వు పోయి చెప్పు, నీ పెళ్ళే కదా. నీకు జరిగిన కథ అంతా మీ అమ్మానాన్నలకు చెప్పి నువ్వు ఇలాగే ఉండిపోరా? చెప్పలేవు కదూ. ఇలా చూడు, ఒకటి నీ సంతోషం కోసం బతకాలి, లేదా వాళ్ళ సంతోషం కోసం బతకాలి. నీ సంతోషం నీ చేతుల్లో లేదురా, మరి వాళ్ళని ఎందుకు కష్టపెట్టడం? రే జాన్, లవ్ ఫెయిల్ అయ్యాక లైఫ్ లేదనుకుంటే 25 ఏళ్ల వయసు తర్వాత ఎవ్వరూ బతకర్రా. నీకు పెళ్ళైందని నీకు నాకు మాత్రమే తెలుసురా, ప్లీజ్ రా. ఎంతోమంది పెళ్ళిళ్ళు మనసుకు నచ్చినట్టు జరగడం లేదు,
అయినా వాళ్ళు బతకట్లా. నీకెప్పుడు ఆ లైఫ్ నచ్చుతుందో అప్పుడే ఆ లైఫ్ మొదలెట్టు. ఎంతగా ప్రేమించాడంటే మీరు ఈ విషయం నాతో చెప్పినట్టు దయచేసి జాన్తో చెప్పకండి. నేను తాగకపోతేనే నిన్న మాట్లాడింది ఇవాళ మర్చిపోతాను. ఇప్పుడు తాగున్నాను కదా. యూ డోంట్ వరీ. చివరిగా ఒక మాట, ప్రేమించాక ఒకడు తాగితే లవ్ ఫెయిల్యూర్, అదే పెళ్ళయ్యాక ఒకడు తాగితే లైఫే ఫెయిల్యూర్. గుర్తుంచుకో. జాన్ కార్లో ఉన్నాడు, లోపల పడుకోబెట్టి వెళ్తాను. సారీ రజీనా, మన లైఫ్లో మనకి ముఖ్యమైన వాళ్ళు మనని వదిలి వెళ్ళిపోతే మనము పోనక్కర్లేదు. ఏదో ఒక రోజు తప్పకుండా మన లైఫ్ మనకి నచ్చినట్టు మారుతుంది. నాకు మారింది, నీకెప్పుడు మారుతుందో అంతవరకు నేను ఎదురు చూస్తాను. చర్చ్ ఫాదర్, ఇప్పుడు అడుగు, జాన్ అనే నీవు రజినాని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నావా? డబ్బులు ఓకే. కలలో చక్కగా నవ్వుతావు, ఎదురుగా ఎందుకు నవ్వవు? ఏమండి ఏమండి, లేవండి, కాఫీ తాగండి. జాన్, ఏంటి రోజు మార్నింగ్ లేట్గా లేస్తారా? వారు ఎప్పుడు ఎంతేనన్నా, రోజు పొద్దున్నే ఆలస్యంగా లేస్తారు. వారిని ఆఫీస్ పంపడానికి నేను పడే పాటలున్నాయి చూడు, ఏం చెప్పమంటావు? ఏమండి, స్నానం చేసిరండి, నాన్న వెయిట్ చేస్తున్నారు, అందరం కలిసి టిఫిన్ చేద్దాం. ఏంటండి నన్నే చూస్తూ నించున్నారు, నాన్న వెయిట్ చేస్తున్నారు? అబ్బా, మీకు అన్నీ చెప్పాల్సిందే, తొందరగా స్నానం చేసిరండి. ఏంటండి మహానటన, ఓవర్గా లేదు? టవల్ మర్చిపోయారు చూసారా? ఫ్లాట్లో ఉన్న వాళ్ళందరూ వచ్చారు, మీ ఫ్రెండ్స్ ఆరది కూడా వచ్చారు, అందరూ మీతో ఏదో మాట్లాడాలట, తొందరగా రండి, వెయిట్ చేస్తున్నారు.
ఏదో ప్లాన్ చేసింది. పంచాయతీ కన్ఫర్మ్. హ్యాపీ బర్త్డే బావా. ఏంటి చూస్తున్నావు? కేక్ కట్ చేయి, చెయ్యి బావా. కట్ చేయరా? ఎందుకు కట్ చేయటం? మనం కట్ చేయకుండానే సెలబ్రేట్ చేసుకుందాం. ఏం బావా? అదేంట్రా, కట్ చేయకపోతే ఎలా తింటా చెప్పు. గరిట తెచ్చుకొని చక్కెర పొంగల్ తిన్నట్టు నోట్ వేసుకుని మింగు. ఉండే, కట్ చేయి బావా. అల్లుడు గారు కట్ చేయండి. అందరూ చెప్తున్నారు కట్ చేయండి. ఏంటండి హ్యాపీ బర్త్డే జాన్? జాన్, ఈ గిఫ్ట్ అందరి ముందు ఓపెన్ చేయకండి. మీకోసం ఎంతో కష్టపడి కొన్నాను. ఒంటరిగా ఉన్నప్పుడు చూడండి. నన్న, అందరూ ఒక ఫోటో దిగుదాం. వన్ ఫోటో. అయ్యో, దగ్గరికి రండి. ఏంటండి? రోజు పొద్దున్నే లేట్గా లేవటం, లేట్గా ఆఫీస్కి వెళ్ళటం, హ్యాపీ మ్యాన్. అదేం లేదు అంకుల్. సరే జాన్, నా కూతురు ఎప్పుడైనా మీకు బీర్ కొనిచ్చిందా? ఏ అంకుల్, మీ అమ్మాయికి బీర్ అలవాటు ఉందా? అందరూ కలిసి కంబైన్డ్గా మందు కొడదాం అనుకుంటున్నారా? అయ్యో, అది కాదు సార్. ఎప్పుడన్నా నా కూతురికి నాతో అవసరం వచ్చిందనుకో, బీర్ కొనిచ్చి తన పని చేయించుకుంటుంది. అందుకే మీరు ఒక్క బీర్తో డీసెంట్గా ఆపేస్తారు, కానీ మా వాడట కాదే. మొదలెట్టాడంటే కేస్ బీర్ ఫినిష్ అవ్వాల్సిందే. మనలో మాట, ఇంతవరకు ఎప్పుడు నా కూతురు మీకు బీర్ కొనివ్వలేదా? లేదు అంకుల్. ఇప్పుడు గిఫ్ట్ ఓపెన్ చేస్తుంది. ఏంటి అల్లుడు గారు, మీకు తను క్లియర్గా చెప్పింది కదా ఒంటరిగా విప్పి చూడండి అని. వెళ్ళండి. సారీ అంకుల్, వెళ్ళి మర్చిపోయాను. ఎంత గిఫ్ట్! బయటికి వెళ్ళి ఆడుకోండి. పోండి పోండి. నా భార్యకి కల్లో కూడా ద్రోహం చేసి ఎరగను అనుకోండి. గిఫ్ట్ చూసారా? చూశాను అంకుల్. నేను కూడా చూసా. డార్లింగ్. Yes, darling. ఓ 3 నెలలు జర్మనీ వెళ్తున్నాను ప్రాజెక్ట్ పని మీద. వచ్చిన తర్వాత తప్పకుండా ఇంటికి వస్తాను. ఓకే నాన్న. బాయ్. నాన్న, నేను కూడా వస్తాను. రారా? వస్తాను. నేను కిందికి వస్తాను. పర్లేదు, ఉండండి. థ్యాంక్స్ జాన్. నాన్నా, హ్యాపీగా ఉన్నావుగా. నాకేంటి నాన్న, సంతోషంగానే ఉన్నాను. చూసావుగా నాన్నా. నువ్వు నా కోసం నటించావు, ఓకే. జాన్ ఎందుకు నటించాలి? రెజీనా, ఇదే నీ ఇల్లు, ఇదే నీ లైఫ్. అపార్థం చేసుకుని మాట్లాడుతున్నా. ఏం మాట్లాడుకో, బాగా ఆలోచించు. బాయ్ రెజీ.
ఏంటి బాబా అట్ట నటిస్తుంది? ఆ రోజు హాస్పిటల్లో సంతకం చేసే హస్బెండ్ అయిపోతారా అంది. నిన్న మాత్రం ఏంటి? వదిలేరా, ఊరికే టెన్షన్ అవ్వకు. వాళ్ళ నాన్న ముందర మరీ నటిస్తుందిరా. టవల్ తీసుకోండి, కాఫీ తీసుకోండి, కేక్ కట్టండి. రే, నువ్వు నాకు నచ్చావని తనతో నువ్వు చెప్పావా? లేదు కదా, తను మాత్రం చెప్పాలని ఎందుకు ఆశిస్తున్నావు? మీ ఇద్దరి పరిస్థితి ఒకటేరా? రే, నాతో కాపురం తనకి ఇష్టం లేదురా అని నీతో అందా? రే, ఇంత చెప్పినా నీకు అర్థం కాలేదా? తనకి నా నుంచి కావాల్సింది డైవర్స్ రా. అయ్యో, వాట్ ప్రాబ్లం? వాట్ డైవర్స్? నథింగ్ సార్, స్మాల్ ఫ్యామిలీ ప్రాబ్లం, వి విల్ టేక్ కేర్. యు గో సార్. వాట్ ఫ్యామిలీ ప్రాబ్లం? ఈవినింగ్ కమ్ టు మై హోమ్, వి విల్ డిస్కస్. మన ఇంటి సమస్యను వాడింట్లో మాట్లాడుకోవడం ఏంట్రా? ఏంటి, నీకోసం ఆఫీస్ మొత్తం వెతికాను, నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చున్నావు? ఏం లేదు, ఒక చిన్న కన్ఫ్యూజన్. ఏంటి? కొన్నిసార్లు మనసులో ఉన్న భావాన్ని మాటల్లో చెప్పలేం కదూ. అర్థం కాల. సూర్య చనిపోయిన విషయం నేను కేవలం విన్నాను, కానీ తన కళ్ళ ముందే అమ్మాయి చనిపోయింది. తనే తన మనసులోని గతాన్ని చెరిపేసుకుని మారినప్పుడు నేను మారలేనా? సూపరే, ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. కానీ నువ్వు అప్లై చేసిన ట్రాన్స్ఫర్ వచ్చింది ఆస్ట్రేలియా, 2 ఇయర్స్. ఈ సమయంలో వెళ్ళటం వెళ్ళకపోవడం నీ ఇష్టం. నేను టికెట్ పంపిస్తాను, ఆలోచించి నిర్ణయం తీసుకో. Good evening, guys. Good evening, sir. I got stuck in traffic. Wait for 2 minutes. Hi, honey. I'm home. నక్క ఓల వేసినట్టు ఏంట్రా సౌండ్? చూసావా, ఈ ఇంటి పనుడు కూడా ఎండీ గారి లాగే ఉన్నాడు కదా. వెళ్ళేటప్పుడు సూటు కూటేసుకుని మంచి హోష్ గా వెళ్ళారు, వచ్చేటప్పుడు అరటికాయలు అమ్ముకునే వాళ్ళ లుంగితో వచ్చారు. ఏంటి సార్ అలా అంటారు? మీ మొహం చూపించి భయపెట్టి 300 మంది పిల్లలకు ఆనందం ఇచ్చొచ్చు కదా బావా. అంత లోకల్ మొహం అంటున్నాను. This is my favorite item. పని మనిషా? చాపరా, తీసుకోండి. సరే, ఇదో మాట్లాడాలన్నారు. జాన్, చైన్లు తెంపడం నా వృత్తి. సార్, గోల్డ్ చైన్లు. 10th 2 సార్లు ఫెయిల్డ్. ఎందుకంటే నా బుర్ర కసలు చదువు ఎక్కేది కాదమ్మా. ఆ బుర్ర మీదకి పేనే ఎక్కలేదు, చదువు ఏమి ఎక్కుద్ది? నువ్వు ఉండవా? బోస్ రోడ్లు చైన్లు తెంపడానికి వెళ్ళేవాడిని. ఓసారి అమ్మాయి మెళ్ళు చైన్ లాగబడి తన మొహం చూశాను. లేడీ పోలీసా? వినబోయ్, ఆ అమ్మాయి నా మనసుకు పట్టేసింది. అప్పట్లో నాకు ఐ లవ్ యూ అంటాం తెలీదు. ఏ అమ్మాయి, నువ్వు నాకు నచ్చే అమ్మాయి అన్నాను. దాని ఏమందంటే, చైన్ మీద చేతి, 10th పాస్ అయ్యారా అప్పుడు చెప్తానంది. నేను కష్టపడి 10th పాస్ అయ్యి తన దగ్గరికి వెళ్ళాను. MBA పూర్తి చేసుకురా అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటానంది. నానాతంటాల పడి MBA పూర్తి చేస్తే తన దగ్గరికి వెళ్ళాను, పెళ్లి చేస్తారు. అప్పుడే తెలిసింది వాళ్ళ నాన్న ఎవరంటే మన షోరూమ్ ఓనర్ అని. ఓనర్ కూతురు 100 లడ్డు లాంటి పిల్లని ఇచ్చారు, ఆఫీస్ తాళాలు గుత్తి ఇచ్చారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఏ రోజు నా లో గురించి బయటకు చెప్పాను అప్పుడే నా లైఫ్ స్టార్ట్ అయింది. అలా నీ లవ్ ఎప్పుడు బయటకు చెప్తావో అప్పుడే నీ లైఫ్ స్టార్ట్ అవుద్ది. మనసులో ఉంచుకొని చెప్పలేదనుకో ఏ ప్రయోజనం ఉండదు. వినరా, కొట్టనయ్యా ముందు. సార్, నేను తాగితే మా ఆవిడ బాధపడుతుంది. సూపర్ అబ్బా జాన్, ఈ రోజు నుంచి నీ లైఫ్ స్టార్ట్ అయింది, హ్యాపీగా వెళ్ళు. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, నాకు వైఫే లేదు. నేను సార్ది, నీకు లైఫ్ వైఫ్ ఎప్పటికీ స్టార్ట్ అవ్వదు. మేడం గారికి ఒకసారి ఫోన్ చేయండి. ఫోన్ చేస్తుంటే మేడం తీయటం లేదు. మేడం సార్. సార్, మేడం గారి కోసం వచ్చారు. ఏంటి విషయం? మేడం గారికి కవర్ ఇవ్వాలి సార్. ఇవ్వండి, నేను ఇస్తాను. మీరు హస్బెండ్. ఓకే, థ్యాంక్ యూ సార్. యుఎస్, ఆస్ట్రేలియా, ఈవెన్ ఇఫ్ ఇట్ సోమాలియా, ఐమ్ ఓకే. ముందు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఇవాళ తాగలేదే. నేను తాగితే మీరు బాధపడతారుగా.
నీరు తాగుతారా? ఎప్పుడన్నా నా కూతురికి నాతో అవసరం వచ్చిందనుకో, బీరు కొనిచ్చి తన పని చేయించుకుంటుంది. తనకి నా నుంచి కావాల్సింది డివోర్స్ రా. ఎలా చెప్పాలి జాన్? నేను ఏమండి, మీకు నా నుంచి డివోర్స్ ఏగా కావాల్సింది? నాతో జీవితం మీకు ఇష్టం లేదు. ఏం లేదు, నేను ఆస్ట్రేలియా వెళ్తున్నాను. నేను ఆలోచించాను నీకు ఎలా చెప్పాలా అని, అందుకే నేనే షాప్కి వెళ్ళి బియర్ తీసుకొచ్చి నువ్వు తాగు. వినవే మనసా వినవే, నువ్వు వేరైతే నేనే లేనే. హృదయం ఉదయం కనదేకపై క్షణమే యుగమై పడినీ మెదపై మసకయంచు దారిలోకి ఎండలాగ చేరుమా ఇసుక నిండు. మీరేదో అడగాలని వస్తే నేనేదన్నా తప్పుగా? లేదు, మీరు కరెక్ట్గానే అన్నారు. నేనే ఏదో తప్పుగా క్షణక్షణము. రేపు పొద్దున నన్ను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తారా లేక? ఎందుకండి అలా అంటారు? డ్రైవర్సే ఇస్తున్న వాడిని. కార్లో డ్రాప్ చేయనంటానా? గుడ్ నైట్. రజీనా, టాబ్లెట్స్ అవి తీసుకున్నారా? రజీ, చెప్పావా? లేదురా, తను వెళ్ళిపోయింది. నాకు నువ్వు నీకు నేను మిగిలాం, అంతా అయిపోయింది. ఫోన్ పెట్టే. హలో హలో, రే 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 రే, కార్ దివయ్యా. ఏయ్ దివయ్యా, ఏంట్రా నీ బాధ? జాన్. హలో రజీనా, ఎక్కడ ఉన్నారు? నేను ఇక్కడ పార్కింగ్ లోనే ఉన్నాను. కొంచెం ఎంట్రన్స్ దగ్గరకు వస్తారా? ఇదిగో వచ్చేస్తున్నా. ఇమిగ్రేషన్ ఆఫీస్లో సూర్య.
ఎక్స్క్యూజ్ మీ, వెనక వాళ్ళకు కొంచెం దారిస్తారా? నెక్స్ట్ ప్లీజ్. ఏడవకండి, నేను మాట్లాడతాను. చెప్పండి సార్. రజినా తెలుసు కదా మీకు, మీరు కస్టమర్ కేర్లో వర్క్ చేసేటప్పుడు రాంగ్ కాల్లో కనెక్ట్ అయ్యి ప్రేమించుకున్నారు, తర్వాత మీరు యుఎస్ వెళ్ళటం, మీరు సూసైడ్ చేసుకున్నారని తన భారతం చేసుకోవటం. మీరెవరు? జాన్. తనకేమవుతారు సార్? హస్బెండ్. నాకు పెళ్ళి అయిపోయింది సార్. రజినా చూడగానే హాయ్ రజినా పెళ్లి చేసుకుందామా అని అడగమంటారా? మీకు చెప్పడానికి ఏం సార్, మా నాన్న నన్ను తిట్టి కొట్టి పంపించారు. నేను భయపడుతూనే వెళ్ళాను, అయ్యో లవ్ పోయిందే లైఫ్ పోయిందే అని. ప్రతి లవ్ ఫెయిలియర్ వెనుక ఒక లైఫ్ ఉంటుంది బ్రదర్, మంచి లైఫ్ ఉంటుంది. నిజమే, మిస్సింగే, ఏం చేయము. నాకు తెలుసు తను నన్ను మర్చిపోలేదని, అందుకే నేను చచ్చిపోయినట్టు నా ఫ్రెండ్తో చెప్పించాను. అందరూ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటారో లేదో, కానీ పెళ్లి చేసుకున్న అమ్మాయిని ప్రేమించవచ్చు. సార్ కావాలంటే మీ వైఫ్తో మాట్లాడతాను. పోరా. ఏంటండి, నేను మాట్లాడుతూనే ఉన్నాను, వారి పాటికి వారు వెళ్ళిపోయారు. హీరోవా? వాడు చచ్చిపోయాడు కదా. నేను ఎప్పుడు ఏం విషయం చెప్పాలనుకున్నా నువ్వు విన్నదే లేదు. నువ్వేదో ఊహించుకుని నువ్వేదో చేసేస్తావు. ఆ రోజు ఆశగా ఓ విషయం చెప్పాలనుకుంటే డివోర్స్ కావాలా అని అడిగావు. ఇప్పుడు సూర్యని చూశానంటే సిగ్గు లేకుండా వెళ్ళి వాడి కాళ్ళ మీద పడ్డావు. ఎవడన్నా పని చేస్తాడా? ఇక నీకు నాకు సెట్ అవ్వదు. ఈ గిఫ్ట్ నువ్వు ఆ రోజు విప్పి చూస్తుంటే ఇంత దూరం వచ్చిండేది కాదు. ఈ గిఫ్ట్ అందరి ముందు ఓపెన్ చేయకండి, మీకోసం ఎంతో కష్టపడి కొన్నాను. రజినా ఆగండి. పోరా. ఏ ఎల్లమ్మ పుల్లమ్మ పొలాల గట్ల మీద తిరుగుతుంటారు, వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి లవ్ చేయి. నీలాంటి వాడికి నేను సెట్ అవ్వను. ఆగండి. ఏమండి, నాకు మా నాన్న అంటే భయం లేదండి. ఐ లవ్ యూ అండి. బ్రదర్, నాకు ఆల్రెడీ ఓ లవర్ ఉన్నాడు. నువ్వు వంట పని చూడు, నేను చూసి వస్తాను. ఓకే. హాయ్. హాయ్. జాన్ ఉన్నాడా? ఉన్నాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వీడి ఇంటికి రానివ్వద్దని? వీడి కాఫీ ఇవ్వు టీ ఇవ్వు అని ఏదైనా చెప్పావో చంపేస్తాను. అట్టంటాడు ఎవడొచ్చాడు?
హాయ్ బావా. బావా నాకు పెళ్లిరా, ఇదిగో ఇన్విటేషన్, తప్పకుండా రావాలి. రే ఎక్కడికి రాయలేదు, నువ్వు వచ్చావని బిర్యానీ కూడా చేసింది, ఉండి తినిపోరా లేకపోతే ఫీల్ అవుద్దిరా. ఎల్లారా, ఎంత ఊళ్ళో పులైనా పెళ్ళ ముందు పిల్లేరా. ఫ్రెండ్ అంటే నువ్వేరా. నా హార్ట్ విడిచి ప్లీజ్ కొంచెం వెళ్ళరే, సమ్డే నా లైఫ్ నుంచి ప్లీజ్ కొంచెం వెళ్ళరే. లవ్ అంటే టామ్ అండ్ జెర్రీ ఆట, లైఫ్ అంటే రోల కోస్టర్ బాట, బంధాలే కరెంటు తీగలంట, మారేజు మెడన్ హెవెన్ నా కాదు కాదే. నా హార్ట్ విడిచి ప్లీజ్ కొంచెం వెళ్ళవే, మే సమ్డే నా లైఫ్ నుంచి ప్లీజ్ కొంచెం వెళ్ళవే. లవ్ అంటే టామ్ అండ్ జెర్రీ ఆట, లైఫ్ అంటే రోల కోస్టర్ బాట, బంధాలే కరెంటు తీగలంట, మారేజు మెడన్ హెవెన్ నా కాదు కాదే.